నిన్నటి రోజుతో మనం బాలకాండ పూర్తి చేసుకోగలిగాం. శ్రీరామాయణ అంతర్గతమైనటువంటి బాలకాండ పూర్తి చేసి ఈనాడు అయోధ్యకాండలోకి ప్రవేశిస్తున్నాం. వాల్మీకి మహర్షి ఆ కాండలకి ఆ పేర్లు ఉంచడం వెనక శ్రీరామాయణానికి సంబంధించినటువంటి కథా విశేషాన్ని వివరణ చేస్తున్నటువంటి పరిస్థితిని బట్టి ఆ కాండలకు ఆ పేర్లు ఉంచారు. అయోధ్యకాండ అంటే ప్రధానంగా అయోధ్యానగరంలో జరిగినటువంటి ఇతివృత్తం. అదేమిటి, శ్రీరామాయణం రామచంద్ర ప్రభు అయోధ్యలోనేగా ఉండాలి. మిథిలానగరంలో సీతారాములకి వివాహం అయితే వాళ్ళ తర్వాత ఎక్కడుండాలని మనం కోరుకోవాలి? అయోధ్యలోనే ఉండాలి. ఆయన అయోధ్యనే పరిపాలించాలి. ఆయన అయోధ్యనే పరిపాలిస్తే ఇంకా ఆయన నరుడిగా రావడం అనవసరం. ఎందుకని అంటే ఆయన వచ్చిన అవతార ప్రయోజనాలు రెండు, ఒకటి రావణ వధ, రెండు మనుష్యుని యొక్క గొప్పతనాన్ని నిరూపించడం. ఇందులో మనుష్యుని యొక్క గొప్పతనాన్ని నిరూపించడంలో కొంత భాగం జరిగింది ఇప్పటికి, మిగిలినటువంటిది రావణ సంహారం తర్వాత మళ్ళీ జరగాలి. ఎందుకంటే ఆయన మళ్ళీ రాజారాముడు కావాలి కాబట్టి అయోధ్యలోనే ఆయన ఉండడు అన్నది సుస్పష్టం. అయోధ్యని విడిచిపెట్టవలసి ఉంటుంది కొంతకాలం కాబట్టి. ఇప్పుడు అయోధ్యని విడిచిపెట్టవలసి ఉంటుంది కాబట్టి అయోధ్యని విడిచిపెట్టడానికి కావలసిన కారణం ఒకటి అయోధ్యకాండలోనే పుడుతుంది. కాబట్టి ఇప్పుడు అయోధ్యకాండ అని ఆయన పేరు పెట్టడంలో ఉన్నటువంటి రహస్యం అది. కేవలం అయోధ్యలో జరిగిన వృత్తాంతముతో ఉన్నది అయితే రామచంద్రమూర్తి రావణవధానంతరం తిరిగి వచ్చిన తర్వాత కూడా అయోధ్యకాండే అనాలి, కానీ అలా అనలేదు. రామాయణంలో బాలకాండ తర్వాత అయోధ్యకాండ అండం వెనక ఉన్న రహస్యం ఏంటంటే సీతారాముల వివాహం అవడం అనేటటువంటిది శ్రీరాముడిగా రామచంద్రమూర్తిని లోకానికి పనికొచ్చేటటువంటి వ్యక్తిగా విశ్వామిత్రుడు అందించి తాను ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయాడు. బాలకాండ అన్న పేరు అంటారా, బాలకాండ అనడానికి కారణం రాముని బాల్యాన్ని వర్ణించింది అని కాదు, ప్రధానంగా బాలుడు అంటే అందుకే గణపతిని ఎప్పుడూ కూడా బాలుడిగా చెప్తారు. తప్ప గణపతికి, సుబ్రహ్మణ్యుడికి, వీళ్ళకి యవ్వనంలో ఉన్నవాళ్ళు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ కింద చెప్పరు అసలు. ఎప్పుడు బాలుడి కిందే చెప్తారు. బాలుడి కింద ఎందుకు చెప్తారో తెలుసా అండి? బాలుడి కింద చెప్పడానికి ఒక లక్షణం చెప్తారు పెద్దలు. ఇప్పుడు కోపం వస్తుంది పిల్లాడికి, ఏదో నాన్నగారు కాజా ఇవ్వలేదు, కోపం వస్తుంది. ఆ కోపం ఎంతసేపు ఉంటుంది అంటే మనం చెప్పలేము, 2 నిమిషాలు 3 నిమిషాలు ఉంటుంది, పోతుంది. పోయి మళ్ళీ నాన్నగారండి నాన్నగారండి అని వాడే వచ్చేస్తాడు. ఇందాక కోపడ్డావు కదరా అంటే అసలు ఆ కోపపు ఛాయ కూడా వాడి మనసులో ఉండదు. వాడు నవ్వుతాడు అంతే, వాడు వాడికి ఏం జ్ఞాపకం కూడా ఉండదు. నిన్న నాన్నగారికి ఆజాత లేదు, నేను నాన్నగారి మీద కోపం పెట్టుకున్నానన్న విషయం కూడా వాడి స్మృతిలో ఉండదు. అంతగా బాలురు ఎలా ప్రవర్తిస్తారో అలా మనం చేసేటటువంటి తప్పిదములను మన్నించి మన కార్యములకు విఘ్నములను తీసేస్తారు కాబట్టి విఘ్నేశ్వరుడు బాలుడు, విశ్వామిత్రుడు బాలుడు. విశ్వామిత్రుడు బాలుడు అంటే అంత స్వచ్ఛమైనటువంటి హృదయము కలిగినటువంటి వాడు, బ్రహ్మర్షిత్వమును పొందినవాడు. బ్రహ్మర్షిత్వమును పొందినటువంటి విశ్వామిత్రుడు రామచంద్రమూర్తిని బాలకాండలో ఉత్తరోత్తరాలోకానికి పనికొచ్చేటటువంటి లోకాభిరాముడుగా ఎలా తయారు చేశాడో చెప్పిన కాండ విశ్వామిత్రుడి యొక్క జీవితాన్ని వర్ణన చేసిన కాండ కాబట్టి దానికి బాలకాండ అని పేరు. ఇప్పుడు మనం అయోధ్యకాండలోకి ప్రవేశిస్తున్నాం. అయోధ్యకాండ తిక్కనగారి మాటల్లో చెప్పాలంటే ఊర్జిత కథోపేతంబు అంటారు. తిక్కనగారు మహాభారతంలో విరాట పర్వాన్ని ఆంధ్రీకరిస్తూ దాన్ని ఊర్జిత కథోపేతంబు అన్నారు. ఊర్జిత కథోపేతము అంటే ఏమిటో తెలుసా అండి? మంచి బిగితో కూడి ఉంటుందన్నమాట. అంటే నేను తేలిగ్గా మీకు అర్థమయ్యేటో మాట అనాలి అంటే సస్పెన్స్ అంటే బాగా తెలిసిపోతుంది. ఊర్జితము అంటే ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని ఉత్కంఠ. అన్నీ బాగున్నట్టుంటాయి కానీ ఎక్కడో ఏదో జరిగిపోతోందని అనుమానం. ఇది ఎటువైపు నుంచి వస్తుంది అన్నది తెలియదు. సాఫీగా నడిచిపోతున్నటువంటి కథ ముడిపడడం మొదలవుతుంది. ముడిపడి ఇది ఎలా ఎక్కడ తేలుతుంది ఎలా తేలుతుంది అని శ్రోతయందు ఒక ఉత్కంఠని సృష్టిస్తుంది. అలా సృష్టించడం ఎక్కడ మొదలైందో దాన్ని ఊర్జిత కథ అని పిలుస్తారు. బాలకాండ ఊర్జిత కథ కాదు యథార్థానికి, ఎందుకంటే
అసలు కొడుకులు లేరు అశ్వమేధం చేస్తానంటే కొడుకు కొడతాడా పుట్టడా అని మీకు అనుమానం ఏం లేదు. ఎందుకు లేదంటే వెంటనే సుమంత్రుడు చెప్పేశాడు, నేను విన్నానయ్యా ఇంతకు ముందే బ్రహ్మమానస పుత్రుడు సనత్కుమారుడి దగ్గర నీ కొడుకు కొడతాడని చెప్పేశాడు. ఋష్యశృంగుడు ఆశీర్వచనం చేసాడు, వశిష్ఠుడు ఆశీర్వచనం చేసాడు, కాబట్టి కొడుకులు పుట్టేస్తారు. కాబట్టి అందులో ఊర్జిత కథ అనడానికి ఏముంటుంది, బాలకాండలో ఏం ఉండదు. అయోధ్యకాండ దగ్గరికి వచ్చేటప్పటికి ఊర్జిత కథ, అయోధ్యకాండ ఊర్జిత కథగా మనకి ప్రయోజనం ఏమిటో తెలుసా అండి? మనం గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళం. గృహస్థాశ్రమం అనేటటువంటిది బ్రహ్మచర్యము తర్వాత స్వీకరింపబడేటటువంటి ఆశ్రమం. ఈ గృహస్థాశ్రమంలో ప్రధానంగా పురుషుడు లేదా యజమాని లేదా జీవుడు ఏం చేయాలంటే అర్ధకామములను ధర్మబద్ధం చేసుకుని వైరాగ్యాన్ని సంతరించుకునే ప్రయత్నం చెయ్యాలి. కాబట్టి ధర్మం అంతా గృహస్థాశ్రమంలోనే ఉంటుంది, పట్టుకోవలసింది అనుష్ఠించవలసింది అంతా ఇక్కడే. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఏమిటంటే గురువుగారి దగ్గర నేర్చుకోవడం ఒక్కటే ధర్మం అంతే, అంతకుమించి ఇంకా బ్రహ్మచారికి ఏముంటుంది, ఇంకేం ఉండదు ఆయనకి. కానీ గృహస్థాశ్రమంలోకి వచ్చేటప్పటికీ చాలా జటిలంగా ఉంటుంది ఆ స్థితి, చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది గృహస్థాశ్రమంలో. కాబట్టి ఇప్పుడు రాముడు గృహస్థాశ్రమ ప్రవేశం చేశాడు, సీతాదేవిని చేపట్టాడు. కాబట్టి ఇప్పుడు రాముడు ఒక గృహస్థుగా ఎలా ప్రవర్తించి చూపిస్తాడు. ఇప్పటి వరకు ఒక బ్రహ్మచారిగా ఆయన తల్లితో తండ్రితో గురువుతో, తల్లితో తండ్రితో ఆయన ఎంతవరకు సమన్వయం చెందాడు, ఏం మాట్లాడాడు అన్నది పెద్ద అవకాశం మనకి లేదు తెలుసుకోవడానికి. అంతఃపురంలో ఏదో పిల్లలతో మాట్లాడతారు, అది పెద్ద విశేషం ఏం కాదు. కానీ గురువుగారి దగ్గర ఉండి నేర్చుకున్నది ఏదుందో అది ప్రధానం, అది ఒక్కటే ఉంటుంది బ్రహ్మచర్యంలో. గురువుగారు చెప్పింది వింటూ ఉండడం, గురువుగారి దగ్గర నేర్చుకుంటూ ఉండడం, అది జరిగిందా లేదా? జరిగింది బ్రహ్మచారిగా రామచంద్రమూర్తికి. గృహస్థాశ్రమంలోకి వచ్చేటప్పటికీ అనేక విధములైనటువంటి సమస్యలు తలెత్తుతాయి, పాత్ర మారిపోతుంది. ధర్మం భార్య దగ్గరికి వెళితే భర్తృధర్మం, తమ్ముడి దగ్గర నిలబడితే అన్నధర్మం, గురువు దగ్గరికి వెళితే శిష్యధర్మం, తండ్రి దగ్గరికి వెళితే కొడుకు ధర్మం. ఏ ధర్మానికి ఆ ధర్మాన్ని నిలబెట్టుకుంటూ అన్నిటికన్నా సమున్నతమైనటువంటి ధర్మం ఏదుందో, అంటే వేదప్రోక్తమైనటువంటి ధర్మం ఏదుందో, ఆ ధర్మంతో మిగిలినటువంటివి సమన్వయం చేసుకుంటూ వెళుతూ ఉండాలి. ఇది చాలా సంక్లిష్టమైనటువంటి వ్యవస్థ. ఇందులో మనకి పెద్దలు ఏం చెప్తారంటే ఈ ధర్మం అనేది మీరు ఎక్కడ తెలుసుకోవాలి అంటే ఒక్క వేదంలోంచే తెలుసుకోవాలి, ఎందుకంటే ధర్మం చెప్పడానికి అధికారం ఇంకెవరికి లేదు. నేను ధర్మం చెప్తానండి అంటే నాకేం అధికారం లేదు ధర్మం చెప్పడానికి. నీ చెప్పింది ధర్మం అవదు, వేదం చెప్పింది ధర్మం అవుతుంది. వేదం చెప్పింది ధర్మం అయితే వేదం చదివి తెలుసుకోగలిగినటువంటి ప్రజ్ఞ ఇవాళ ఎంతమందికి ఉంటుంది? వేదంలో ధర్మం ఇలా ఉంది అని మనం ఎలా చెప్పగలం? చెప్పలేం. కాబట్టి ఋషులు ఏం చేశారంటే స్మృతులు కింద తీసుకొచ్చారు. గౌతముడు ఒక స్మృతి రచన చేశాడు, దాన్ని గౌతమ స్మృతి అంటారు. యాజ్ఞవల్కుడు ఒక స్మృతి చేశాడు, యాజ్ఞవల్క స్మృతి, అత్రి అత్రి స్మృతి. ఇలా స్మృతులు వచ్చాయి. స్మృతులు ఏం చేస్తాయంటే వేదంలో ఉన్నటువంటి ధర్మసూత్రములను క్రోడీకరించి వాటిని అందంగా ఒక పొందికతో తీసుకొస్తారు, దానికి స్మృతి అని పేరు. శృతి స్మృతి రెండు విరుద్ధంగా ఉండవు, శృతిని స్మృతి అనుసరిస్తుంది. శృతిని స్మృతి ఎక్కడైనా తిరస్కరిస్తే దాన్ని మనం పాటించవలసిన అవసరం ఉండదు, ఎందుకంటే అది ధర్మ విరుద్ధం అవుతుంది. అసలు ధర్మ విరుద్ధమైన విషయాన్ని ఋషి ప్రతిపాదించడం. కాబట్టి శృతికి స్మృతికి మధ్యలో ఏదైనా భేదం ఉందా అంటే అది ఉన్నట్టు నీకు కనపడుతోందేమో, కానీ పెద్దల దగ్గర ఆశ్రయించి నువ్వు తెలుసుకుంటే ఆ భేదం ఉండే అవకాశం పెద్దగా ఏమి ఉండదు. ఋషి ఎప్పుడూ మన ప్రయోజనం కొరకే మాట్లాడతారు. కాబట్టే రఘువంశ కావ్యంలో కాళిదాసు గారు ఒక మాట అంటాడు, వేదాన్ని స్మృతి ఎలా అనుసరించిందో అలా నందినీ ధేనువుని దిలీప మహారాజు అనుసరించాడు అన్నాడు. శృతేరివార్థం స్మృతి రన్వగచ్చత్ అన్నాడు. శృతి యొక్క అర్థం వేదం ఏం చెప్పిందో దాన్ని స్మృతి అనుసరించినట్లు దిలీపుడు ఆ గోవుని నందినీ ధేనువుని అనుసరించాడు అన్నాడు. కాబట్టి ఇప్పుడు ధర్మాన్ని పాటించాలి, స్మృతులన్నా తెలిసి ఉండాలి, వేదమన్నా తెలిసి ఉండాలి. నాకు వేదము తెలియదు స్మృతులు తెలియదు, మరి ఏం తెలుసుకుంటే ధర్మం తెలుస్తుంది? వేదం వేదోపబ్రహ్మణమైనటువంటి రామాయణంలో రాముడు ధర్మమూర్తి అయ్యాడు. ఎలా అయ్యాడు?
పుట్టుక చేత ధర్మమూర్తి కాలేని ధర్మాన్ని అనుష్ఠించి ధర్మమూర్తి అయ్యాడు. కాబట్టి ఇప్పుడు నీవు శ్రీరామాయణం అయోధ్యకాండ ప్రత్యేకించి బాగా అర్థమైతే నీకు అనేకమైనటువంటి ధార్మిక విషయముల మీద అనుమానాలు తీరిపోతాయి. కానీ మీరు దాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవలసి ఉంటుంది. అర్థం చేసుకుంటే మాత్రం అసలు గృహస్థాశ్రమంలో ఎలా బ్రతకాలి, ఎలా ఉంటాయి విషయాలు అన్నదాన్ని అసలు అయోధ్యకాండ ఆవిష్కరించినట్లుగా శ్రీరామాయణంలో మిగిలిన కాండలు చూపించలేవు. ఎందుకంటే సుందరకాండ ఉపాసన కాండ, అయోధ్యకాండ గృహస్థాశ్రమ ధర్మములను వివరించేటటువంటి కాండ. అందుకే అయోధ్యకాండ ప్రధానంగా ఎవరు విని తీరాలి అంటే గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళందరూ వినాలి, గృహస్థాశ్రమంలోకి వెళ్ళే వాళ్ళందరూ వినాలి. అంటే మినహాయింపు ఎవరికి ఉంటుంది? బహుశా ఉంటే శ్రీరామాయణాన్ని ఆదరణతో వినేటటువంటి సన్యాసికి తప్ప మిగిలిన వాళ్ళందరూ వినవలసింది. అంత గొప్ప కాండ అయోధ్యకాండ. కాబట్టి ఊర్జిత కథోపేతంబు ఇక్కడే రసకందాయంగా ఉంటుంది. అంటే కథ ఒక కొత్త పుంత తొక్కి అవతార ప్రయోజనం వైపుకి నడుస్తుంది. అది ఎలా నడుస్తుందో, ఎంత గమ్మత్తుగా నడుస్తుందో మీరు ఇప్పుడు అవధరించేటటువంటి ప్రయత్నం చేద్దరు. కానీ నిన్నటి రోజున మీతో నేను ఒక మాట అని పూర్తి చేశాను, అన్ని ఋతువుల యందు సుఖములను అనుభవించారు సీతారాములు అంటూ నేను బాలకాండని పూర్తి చేశాను. అన్ని ఋతువుల యందు సుఖమును అనుభవించుట, ఈ మాట కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకోవాలి. మీకు సుఖంగా ఉందా అండి అంటుంటారు, మీ ఫ్యాన్ పెట్టి మీకు సుఖంగా ఉందా అండి అంటారు. అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, అది ద్వంద్వము అని గుర్తు. ఖ అంటే ఆకాశం, సంస్కృతంలో ఖ అంటే ఆకాశం. ఆకాశానికి మార్పు ఏమి ఉండదు అసలు, అది ఎప్పుడు అలాగే ఉంటుంది. దానిలో మబ్బులు వచ్చాయనుకోండి, మీకు ఇప్పుడు ఆకాశము మేఘావృతమైంది. ఆకాశంలో మబ్బులు తొలగిపోయాయి అనుకోండి, ఆకాశము నిర్మలంగా ఉంది. ఆకాశం ఏమైనా మారిందా? ఆకాశం ఏం మారలేదు, మబ్బులు కమ్మాయి మబ్బులు పోయాయి. ఖ అంటే ఆకాశం, సు ఖ అంటే మనస్సు, ఖ అంటే ఆకాశం, సు ఖ అంటే బాగున్నట్టు నీకుంటే సుఖ. ఆ సు కాసేపటికి బాగుండనట్టు అనిపిస్తే దుఃఖ, ఖ అలాగే ఉంది. ముందున్న సు మారింది, దు మారింది, అంతే. ఇది పట్టుకోవడమే వైరాగ్యం వైపు వెళ్ళడానికి మొదటి మెట్టు. ఎందుకంటే సు ఎప్పుడూ సుగా ఉండిపోయింది అనుకోండి సత్యమై కూర్చుంటుంది. అంటే మీకు నేను ఉదాహరణ చెప్పాలి అంటే, నేను అయోధ్యకాండ రాత్రి 11 అయినా చెప్తున్నాను అనుకోండి, మీకు సూ దూ అవుతుంది. ఎందుకంటే 6:30కి మొదలెట్టింది బాగుంటుంది, 8:30 తర్వాత కొంచెం సూ చెరగడం మొదలవుతుంది, 10 అంటే నాకు మీ విషయంలో అలా అనిపించట్లేదు. ఎందుకంటే ఎంత చెప్పినా వింటున్నారు. రాత్రి 12 కూడా నేను చెప్పడం మొదలెట్టాను అనుకోండి, ఏమో దూ అవుతుందేమో, ఏమిటి వీధి వదిలిపెట్టడానికి ఏమిటి మన్నని. కాబట్టి అప్పటి వరకు బాగున్నది, అప్పుడు ఎందుకు బాగోలేదు అంటే అప్పటికి కావలసినటువంటిది ఒకటి ఆవశ్యకమైపోయి దానికి ఇది ప్రతిబంధకం అయిపోయింది, అప్పుడు ఈ సూ దూ అవుతుంది. ఈ సూ దూ రెండు తీసేసి ఖాగా ఉండిపోయాడు అనుకోండి, వాడే జ్ఞాని, అంతే. ఇది మీరు పట్టుకోవడంలోనే ఉంటుంది. కాబట్టి అన్ని ఋతువులలోనూ సుఖమనుభవించేది అంటే ఆయా ఋతువులలో ఏది తీసుకుని ఎలా ఉంటే సంతోషంగా ఉంటుందో అలా వాళ్ళు ఉన్నారు. శీతాకాలంలో ఏసీ వేసుకు పడుకున్నాడు అనుకోండి పిచ్చాడు అనుకుంటారు, వేసవి కాలంలో ఏసీ వేసుకు పడుకుంటే సుఖంగా ఉందంటాడు. అంటే ఏ ఋతువులో దేన్ని వాడుకుంటే మనసుకి సంతోషంగా ఉంటుందో అలా వాళ్ళు గడిపారు. అంటే సీతారాములు సంతోషంగా ఉన్నారా మీకు అనుమానమా? అన్ని ఋతువులలోనూ సంతోషంగా ఉన్నారంటే 365 రోజులు సంతోషంగానే ఉన్నారు. ఇప్పుడు ఈ సంతోషానికి అడ్డేదైనా వచ్చిందనుకోండి, బాగా గమనించండి నేను చెప్పే మాటని. ఇప్పుడు ఈ సంతోషానికి అన్ని ఋతువులలో సీతారాములు సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు సీతారాములు అడవికి వెళ్ళిపోతారు, పెద్ద విచిత్రం ఏందండి, మీకు తెలియదా నాకు తెలియదా, నేను దాచిపెట్టవలసిన అవసరం ఏముంది అందులో, నేను దాచిపెడితే మాత్రం మీకు తెలియదా, అడవికి వెళ్ళిపోయారు. అడవికి వెళ్ళిపోతే మీరు నేను ఏం చేస్తామంటే ఇలా వేళ్ళు విరిచి
అయ్యయ్యయ్యో ఎంత పని చేసిందండి మందరా, ఎంత పని చేసిందండి కైకమ్మ, రాముడు అడవికి వెళ్ళిపోయాడు పాపం ఎంత కష్టపడుతున్నాడో అంటాం. ఆయనకి అది సూ కాదు దూ కాదు, ఆయన క. అందుకనే నవమి నాడు పుట్టాడు. ఆయనేమంటాడంటే, మా నాన్నగారిని సత్యంలో నిలబెట్టి నా ధర్మాన్ని నేను పోషించాను కాబట్టి నాకు సంతోషం అంటాడు. మీకు దుఃఖంలా కనపడుతున్నది రాముడికి దుఃఖం కాదు, అది రాముడికి దుఃఖం అయితే రామాయణం నేను చెప్పక్కర్లేదు, మీరు వినక్కర్లేదు. ఆయనకి ధర్మం కావాలంతే, ధర్మం పట్టుకుని ఉంటే ఆయనకి సంతోషం. ధర్మం వదిలేశాడో రాముడు, అది ఆయనకి ఇబ్బంది. అందుకే అసలు వదలడం, ఎప్పుడైనా వదిలిపెడతాడేమో అన్నట్టు అనిపిస్తుంది ఒక్కొక్కసారి, కానీ వదలడం, దాన్నే పట్టుకుంటాడు. ఇది మీరు రామపాత్ర వైపు నుంచి పట్టుకోవాలి. కదలని రాముడు కదలకుండా ఉన్నా, కదిలిపోతున్న పాత్రలు ఎన్నున్నాయో పట్టుకోవడం రామాయణం. కదలని రాముడు కదలకుండా ఉన్నాడు, కదులుతున్నవన్నీ కదలని దాన్ని ఆశ్రయించి కదులుతున్నాయి. మీరు గమనించండి, బండి కదులుతుంది, బండి కదలాలంటే దేన్ని ఆధారం చేసుకుని కదులుతుంది? చక్రాలను ఆధారం చేసుకుని కదులుతున్నాయి. చక్రాలు దేనికి బిగింపబడి ఉంటాయి? ఒక ఇరుసుకు ఉంటాయి. ఇరుసలా ఉండి చక్రాలు తిరుగుతూ ఉంటాయి. ఒక తిరగనిది తిరుగుతున్న దాని మీద ఉంటుంది, కదలని బండి కదులుతున్న చక్రాల మీద ఉంటుంది. కదులుతున్న చక్రాల వల్ల బండి కదులుతూ ఉంటుంది, తప్ప అసలు అది కదలదు. లేదా కదలని దాన్ని ఆధారం చేసుకుని కదులుతూ ఉంటాయి చక్రాలు. అప్పుడు మీరు ఇరుసు కదలటం లేదు, చక్రాలు బిగింపబడి ఉన్నాయనుకుంటే. అలా లోపల కదలని రాముణ్ణి ఆధారం చేసుకుని కదిలిపోతున్న పాత్రలు కదిలిపోవడం మొదలవుతాయి అయోధ్యకాండ నుంచి. ఇంకా ఇది అయోధ్యకాండ నుంచి మీరు ఆ కోణంలో చూడవలసినటువంటి ఒక దృక్కోణం రామాయణాన్ని. అందుకని ఈ కదలికని చూపించడం గచ్చత, కదులుతున్నాయి ఇక నుంచి నువ్వు జాగ్రత్తగా, కదులుతున్నాయంటే కదలనిదేది కదులుతున్నదేవి ఇది చూడటం నేర్చుకో, ఇది వాల్మీకి హృదయం. గచ్చత అని మొదలెట్టారు ఆయన. గచ్చత అంటే వెళ్ళిపోయెను, వెడలిపోయెను అన్న మాటతో మొదలుపెట్టారంటే ఇది కదలిక. వెళ్ళడం అంటే కదలిక కదండి. ఈ కదలిక ఏ కదలని దాన్ని ఆధారం చేసుకుని కదలడం మొదలుపెట్టాయని ఇది నువ్వు పట్టుకోగలిగితే, కదలని వాడెవడో దేని వలన కదలడో నువ్వు పట్టుకోగలవు. ఇది అయోధ్యకాండలో మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. అలా కదలకపోవడానికి కారణం ఏమిటంటే ఆయన పట్టుకున్న ధర్మం రాముడిది. ఇప్పుడు గచ్చతామాతులకులం భరతేన తదానఘః శత్రుఘ్నో నిత్య శత్రుఘ్నో నీతః ప్రీతి పురస్కృతః. గచ్చత మాతులకులం, మాతులకులం అంటే మేనమామ గారి ఇల్లు. భరతుని యొక్క మేనమామ యుధాజిత్, కేకయ రాజు యొక్క కుమారుడు. యుధాజిత్ పెళ్లికే వచ్చాడు జనక మహారాజు గారి యొక్క నగరానికి, మిథిలా నగరానికి వచ్చాడు. వచ్చి పెళ్ళి అయిపోగానే భరతుణ్ణి శత్రుఘ్నుణ్ణి నేను తీసుకెళ్తానని అడిగాడు. లేదా భరతుణ్ణి అడుగుతాడు కదండి, శత్రుఘ్నుణ్ణి అడగాడు, ఎందుకంటే భరతుడు కదా మేనల్లుడు. కాబట్టి భరతుణ్ణి అడుగుతాడు, ఒరే నిన్ను తీసుకెళ్దామని వచ్చాను రా, నీ పెళ్ళి అన్నారు అక్కడికి వచ్చాను, పెళ్ళి అయిపోయింది కదా, ఏదో నిన్ను తీసుకెళ్ళి సరదాగా నీతో గడపాలని ఉంది నాకు కొన్నాళ్ళు, అందుకు వచ్చాను, కాబట్టి నిన్ను తీసుకెళ్దాం అనుకుంటున్నాను అంటే భరతుడు తప్పకుండా వస్తాను మామయ్య అంటే కదా దశరథుణ్ణి అడగడం వెళ్తానని. మీరు బాగా ఆలోచించండి, ముందు అసలు భరతుడు ఒప్పుకుంటే కదండి దశరథ మహారాజు గారిని అడగడం. దశరథ మహారాజు గారు భరతుడిని పిలిచి నువ్వు మీ మేనమామ ఇంటికి వెళ్ళిపో అనరు. ఎందుకనరు? ఒక్కటే కారణం, కొత్తగా పెళ్ళయింది, తన భార్యతో కలిసి వచ్చాడు అయోధ్యకి, మాండవితోటి, శత్రుఘ్నుడు శ్రతకీర్తితో వచ్చాడు. పిలిచి ఒరే మీ ఇద్దరు మేనమామ ఇంటికి వెళ్ళండి రా అని ఎందుకంటాడు ఆయన మధ్యలో అనడు. కాబట్టి ఇప్పుడు యుధాజిత్తు భరతుడిని అడిగాడు, భరతుడు దశరథుణ్ణి అడిగాడు, దశరథుడు వెళ్ళన్నాడు. ఇది ఊర్జిత కథోపేతంబు, అలా అంటాడా ఏ తండ్రైనా? ఇప్పుడేమిట్రా మేనమామ ఇంటికి, మొన్ననే కదా పెళ్ళయింది, కొత్తగా నలుగురు వచ్చారు కోడళ్ళు, ఏదో సంతోషంగా ఉన్నాం కదా, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతానంటే ఏమిటి? పైగా మీరు ఆలోచించండి, భరతుణ్ణి దశరథుడు పంపించేశాడు అనుకోండి, బాగా ఆలోచించండి మీరు. భరతుణ్ణి సరే వెళ్ళు మేనమామ ఇంటికి అన్నాడు. రాముడు సీతమ్మతో, లక్ష్మణుడు సుమిత్రతో, శత్రుఘ్నుడు శృతకీర్తితో అక్కడే ఉంటారు. కొడుకు కోడలు కూడా లేకుండా ఉండిపోయింది ఎవరై ఉంటారు?
కైకమ్మయ్య ఉంటుంది. కైకమ్మ అంటే దశరథ మహారాజు గారికి మహా ఇష్టం, ముగ్గురు భార్యలు, ప్రియపత్ని ఆయనకి. ఇప్పుడు ప్రియపత్ని దగ్గరికి ఆయన రోజు రాత్రి అక్కడికే వెళ్తాడు, పెద్ద భార్య దగ్గరికి కూడా వెళ్ళాడు, కౌశల్య చెప్పింది ఆ మాట. కైకమ్మ దగ్గరికి వెళితే కైకమ్మ ఏమంటుంది, ఏమంటే వాడినేమో మీరు పంపించేశారు, ఇల్లు చిన్నబోయింది, కొడుకు లేడు, కోళ్ళు లేదు, వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారు, నేను చూడండి ఎలా ఉన్నానో అంటుందా అందా. కాబట్టి కైకమ్మను అడగకుండా సరే నువ్వు వెళ్ళిపో అంటాడా అన్నాడు. భరతుడు ఏం చేశాడు, సరే మామయ్య నీతో వచ్చేస్తానని తను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ ఏం చేశాడు, శత్రుఘ్నుడిని తీసుకెళ్ళిపోయాడు. అసలు మొదటి శ్లోకంలో ఉందండి పొట్టంత అయోధ్యకాండలో, గచ్చతా మాతుల కులం భరతేన తదానగ శత్రుఘ్నో నిత్య శత్రుఘ్నో నీత ప్రీతి పురస్కృత. తీసుకెళ్లేటప్పుడు ఎలా తీసుకెళ్లాడు శత్రుఘ్నుణ్ణి, అత్యంత ప్రీతితో తీసుకెళ్లాడు. అత్యంత ప్రీతితో తీసుకెళ్ళడం దోషం కాదు, కానీ శ్రీరామాయణాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే మాండవి శృతకీర్తి కూడా భరత శత్రుఘ్నులతో యుధాజిత్ ఇంటికి వెళ్ళినట్టు కనపడదు. భరతుడు తన మేనమామ ఇంటికి వెళ్తున్నాడు, శత్రుఘ్నుడికి యుధాజిత్తు మేనమామ కాడు. కానప్పుడు శత్రుఘ్నుడిని భరతుడు ఎలా పిలిచాడు రమ్మని, పిలిచాడు పో. శత్రుఘ్నుడు ఎలా వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయిన వాడు ఇప్పుడు రమ్మన్నాడు, ఏమిటి రమ్మని బాగుంటుందా అని ఏమాత్రం అనుకోకుండా ప్రీతితో వెళ్ళిపోయాడు, ప్రీతితో తీసుకెళ్ళిపోయాడు. అంటే భరత శత్రుఘ్నుల మధ్య ఉన్న అన్యోన్యత ఎంత గొప్పదంటే భరతుడు ఎక్కడుంటే శత్రుఘ్నుడు అక్కడ ఉంటాడు. కథని కథగా వినండి అంతే మీరు. నేను అదే మీకు మనవి చేసింది, శ్రీరామాయణాన్ని మీరేం పెద్ద చిలవలు పలవలు చెయ్యక్కర్లేదు, కథని కథగా వినండి, అది అమృత ఫలం అంతే. ఎందుకంటే అది జరిగిన కథ, వాల్మీకి మహర్షి ఆచమనం చేసి దర్శనం చేసి రాశారు. మళ్ళీ మీరెందుకు దానికి కొత్త వన్నెలెద్దడం, ఏం అక్కర్లేదు, ఉన్నవి వినండి చాలు. ఉన్నది వింటే మీకు అమృతం లభిస్తుంది. అవతార ప్రయోజనం నెరవేరడానికి కథ ఎలా బిగుస్తోందో చూడండి. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య సఖ్యత ఉంది, మిగిలిపోయిన వాళ్ళిద్దరు ఎవరు, రామలక్ష్మణులు మిగిలిపోయారు. వాళ్ళిద్దరు ఎక్కడున్నారు, అయోధ్యలో ఉన్నారు. వాళ్ళిద్దరి భార్యలు ఎక్కడున్నారు, అయోధ్యలో ఉన్నారు. భరత శత్రుఘ్నుల భార్యలు ఎక్కడున్నారు, అయోధ్యలోనే ఉన్నారు. పంపించిన దశరథుడు ఏదైనా మనస్సులో వాళ్ళు ఇక్కడ ఉండడం ఇష్టం లేక పంపాడా, వెళ్ళిపోయిన వాళ్ళు పెళ్ళవగానే ఏదైనా మనసు మారి మనం ఇక్కడ ఎందుకు మనం మేనమామ ఇంటికి వెళ్ళిపోదామని వెళ్ళారా? ఇప్పటి వరకు ఇలాంటి అనుమానాలు ఏమి లేవు రామాయణంలో కదండి. రామాయణం జరుగుతున్నప్పుడు దశరథుడి అంతఃపురం పక్కింట్లో మీరున్నారని ఊహిస్తే లోకం విషయాలు మనకు ఎక్కువ కావాలి. కాబట్టి మనం ఆ కోణంలో ఆలోచించినప్పుడు దశరథుడు వెళ్ళమన్నాడా, పెళ్ళవగానే ఏమైనా మార్పు వచ్చి ఎవరి గొడవ వాళ్ళు చూసుకుంటూ ఏమైనా భరత శత్రుఘ్నులు ఇద్దరు వేరే వెళ్ళారా? మళ్ళీ ఇందులో కొత్త గొడవ ఏమిటంటే భరత శత్రుఘ్నులు అన్నదమ్ములు గారు, ఒక తల్లి బిడ్డలు కారు, నలుగురు ఒక తండ్రి బిడ్డలు, కానీ నలుగురు ముగ్గురు తల్లుల బిడ్డలు. ఇందులో రామలక్ష్మణులు ఓ తల్లి బిడ్డలు మిగిలిపోయి, శత్రుఘ్నులు ఓ తల్లి బిడ్డలు వెళ్ళిపోతే ఏదో ప్రమాదాన్ని మీరు శంకించవచ్చు. రాముడి దగ్గర సుమిత్ర కొడుకు ఉన్నాడు, భరతుడి దగ్గర సుమిత్ర కొడుకే ఉన్నాడు. సుమిత్రకి ఇద్దరు బిడ్డలు, లక్ష్మణుడు శత్రుఘ్నుడు, ఒకడు రాముడితో ఉన్నాడు, ఒకడు భరతుడితో ఉన్నాడు. ఒక తల్లి బిడ్డలే అయినా కూడా ఏమంటే రాజ్యం కదా, అధికారం కదా, వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ పొసగలేదు. అందుకని ఒక ఆయన అటు చేరాడు, ఒక ఆయన ఇటు చేరాడు అనుకుందామా, అలా అనుమానం ఏమైనా ఉందా మీకు? ఊర్జిత కథోపేతంబు, ఆ కదలికలోనే ఎన్ని కదలికలు వచ్చాయో చూడండి ఆలోచనలు. భరతుడు అక్కడ కదిలితే శత్రుఘ్నుడిని తీసుకుని వెళ్ళిపోతే ఎంత కదిలిందో చూడండి కథ, ఎన్ని ఆలోచనలు కదిలేయో చూడండి. ఇప్పటి వరకు అలా ఏమైనా అవకాశం ఉందా ఎక్కడైనా? లేదు. ఇంకిక్కడి నుంచి అన్నీ కదులుతూ ఉంటాయి లోపల. యుధాజిత్ ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు నేను అన్నయ్యతో వెళ్ళడం ఎందుకని శత్రుఘ్నుడికి లేదు, ఇప్పుడు తమ్ముణ్ణి తీసుకెళ్ళడం ఎందుకని భరతుడికి లేదు. అంటే అందరి మనసులు నిర్మలంగానే ఉన్నాయా? మరి ఎందుకు తీసుకెళ్ళినట్టు యుధాజిత్తు? ఒక్క కారణం చేత మాత్రమే తీసుకెళ్ళాడు, మేనమామగా తన ముద్దు చెల్లించుకోవడానికి. అంతకన్నా నువ్వు అనుమానాలు ఏమీ పెట్టుకోవద్దు, మహర్షి వేసినటువంటి సంకేతం. నువ్వు అంతకన్నా ఏమైనా అనుమానాలు పెట్టేసుకుంటావేమో, అక్కర్లేదు. ఎందుకని? పుత్ర స్నేహేన లాలిత మాతులే నాశ్వపతిన. అశ్వపతి యుధాజిత్తుకున్న మారు పేరు. కేవలం మేనమామల ముద్దు, మేలైన ముద్దు, తాతలకు తాముద్దు, తాను అబ్బాయి అని జానపదం. మేనమామల ముద్దు, మేలైన ముద్దు, అందుకని మేనమామ తీసుకెళ్ళాడు.
వాళ్ళు వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు కదా పెళ్ళవగానే, మరి భార్యల మీద కానీ తండ్రి మీద కానీ వాళ్ళంత ప్రేమ లేని వాళ్ళ? మరి రామలక్ష్మణులు ఉన్నారు, వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. తల్లిదండ్రుల మీద ఏమండి, మీరు ఏమైనా చెప్పండి కానీ రామలక్ష్మణులకి ప్రీతి ఎక్కువ, అందుకే వాళ్ళు పాపం ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళలేదు. వాళ్ళిద్దరూ మాత్రం చూడండి తగుదనమ్మా అని మేనమావ గారు ఇంటికి వెళ్ళిపోయారని మీరు అంటారేమో. వెంటనే మహర్షి అంటారు, దశరథ మహారాజు గారికి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు యందు ఉన్నటువంటి ప్రీతి ఎటువంటిదంటే, తన శరీరములోనే ఉన్నటువంటి ఉత్పన్నమైన నాలుగు బాహువుల యందు తమకి ఎలా సమానమైన ప్రేమ ఉంటుందో దశరథుడికి కూడా అలాగే నలుగురు కొడుకుల మీద సమానమైనటువంటి ప్రేమ ఉన్నది. అంతే తప్ప భరత శత్రుఘ్నుల మీద తక్కువ ప్రేమ, రామలక్ష్మణుల మీద తక్కువ ప్రేమ అలా ఏం ఆయనకి లేదు. ఆయన మేనమామ పిలిచాడు, పంపించాడు. రామలక్ష్మణులు ఉన్నారు, శత్రుఘ్నుడు ఎప్పుడు భరతుడిని విడిచిపెట్టి ఉండడు, వెళ్ళిపోయాడు. లక్ష్మణుడు రాముడిని విడిచిపెట్టి ఉండడు, రాముడితో పాటు అంతఃపురంలో ఉండిపోయాడు అంతవరకే. కాబట్టి భ్రాతరం స్మరతాం వీరో వృద్ధం దశరథం నృపం. వెళ్ళిన భరత శత్రుఘ్నులు ఎప్పుడూ దశరథ మహారాజు గారిని తలుచుకుంటూ ఉంటారు. ఎందుకు తలుచుకుంటూ ఉంటారు అంటే, నాన్నగారు పెద్దవారు అయిపోయారు, అది కారణం. వృద్ధం, అరే నాన్నగారు పెద్దవారు అయిపోయారే, మనం మామయ్య ఇంటికి వచ్చాం సంతోషంగా గడుపుతున్నాం, కానీ పెద్ద ఆయన పాపం నాన్నగారి దగ్గర మనం ఉంటే నాన్నగారు సంతోషించి ఉండేవారు, నాన్నగారికి మనం శుశ్రూష చేసి ఉండేవాళ్ళం, ఇక్కడికి వచ్చాం పెద్దవారు నాన్నగారు ఎలా ఉన్నారో అని వాళ్ళు నాన్నగారిని తలుచుకుంటూ ఉంటారు తప్ప వాళ్ళకి ఇంకా ఏ విధమైనటువంటి అన్యమైన ఆలోచన వాళ్ళకి లేదు. దశరథుడికి ఉన్నట్టు కనపడదు, యుధాజిత్తుకి లేదు, రామలక్ష్మణులకి లేదు, కానీ కదిలేరు. కదలిక మాత్రం సంభవించింది. ఈ అంతఃపురంలో రామలక్ష్మణులు ఉన్నప్పుడు దశరథ మహారాజు గారు పరిపూర్ణమైనటువంటి తృప్తినే పొందుతున్నాడు. ఎందుకు పొందుతున్నాడు అంటే, నలుగురు కొడుకులైనా అందులో పెద్దవాడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క గుణముల శోభ అటువంటిది. మహాతేజ, గొప్ప తేజోవంతుడు, రామో రతికర పితుహు, తండ్రికి సర్వకాలములయందు తృప్తిని కలిగించేటటువంటి మనస్తత్వం ఉన్నవాడు. స్వయంభూరివ భూతానాం బభూవ గుణవత్తరః, ఆయన పరాక్రమశాలి, పైగా అందరి చేత కూడా అన్ని భూతములకు కూడా ప్రీతిపాత్రుడు. అటువంటి రాముడు అంతఃపురంలో ఉన్నాడు. ఆయన గొప్ప రూపవంతుడు రామచంద్రమూర్తి, వీర్యవంతుడు. వీర్యవంతుడు అన్న మాటని మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వీర్యవాన్, వీర్యవాన్ అని సంస్కృతంలో ఎందుకంటారంటే, వీర్యవాన్ అంటే అర్థం ఏంటంటే, శత్రువులతో యుద్ధం చేసేటప్పుడు తాను లోపల ఏ విధంగానూ నీరసపడకుండా, అంటే 1000 మంది వచ్చి నిలబడ్డారనుకోండి, కొట్టేస్తే మళ్ళీ 1000 మంది వచ్చారనుకోండి, ఇలా ఎంతసేపు యుద్ధం చేయని, ఇలా వచ్చి మీద పడుతూనే ఉన్నారని లోపల తాను కుందకుండా ఎంతో ప్రీతితో రెట్టించిన ఉత్సాహంతో లోపల తనని తాను నిలబెట్టుకుంటూ ఎదుటివాడితో పోరాటం చెయ్యగలిగినటువంటి వీరుణ్ణి వీర్యవాన్ అని పిలుస్తారు. కాబట్టి అటువంటి వీర్యవంతుడైన, అనసూయక, ఇతరుల మీద అసూయతో ఉండేటటువంటి లక్షణం ఉన్నటువంటి వాడు కాడు. భూమా అనుపమ సూను, ఈయన పోల్చి చెప్పడానికి వీలు లేనటువంటి కుమారుడు. గుణైర్ దశరథోపమః, దశరథుని యొక్క కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి అన్ని గుణముల చేత శోభించి అందరి యొక్క మన్ననలను పొంది ఉన్నాడు. అంటే ఇప్పుడు మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలంటే, రాముడు పుట్టినప్పుడు ఇవన్నీ చెప్పారు కదా, ఇప్పుడు ఇందుకు చెప్తున్నారు ఇప్పుడు మళ్ళీ అయోధ్యకాండలో? ఇది మహర్షి ఊరకనే చెప్తున్న మాటలు కావు. ఇప్పుడు రాముడు పెద్దవాడయ్యాడు, ఇప్పుడు రాముడు యవ్వనంలో ఉన్నాడు, ఇప్పుడు రాముడు గృహస్థాశ్రమంలో ఉన్నాడు, ఇప్పుడు రాముడు భార్యాయుతుడై ఉన్నాడు, ఇప్పుడు రాముడు పెద్దవాడయ్యాడు. పెద్దవాడైనటువంటి రాముడు తన గుణముల చేత ప్రజలతోటి ఏమనిపించుకుంటున్నాడు, పెద్దవాడైన రాముడు గురువుల యొక్క హృదయంలో ఎలా ఉన్నాడు, పెద్దవాడైన రాముడు బ్రాహ్మణుల యొక్క హృదయంలో ఎలా ఉన్నాడు, పెద్దవాడైన రాముడు విద్వాంసుల హృదయంలో ఎలా ఉన్నాడు, పెద్దవాడైన రాముడు ఏమీ తెలియనటువంటి ఆడవాళ్ల యొక్క మనసులలో ఎలా ఉన్నాడు. ఆడవాళ్ల మనసులలో అన్న మాట నేను ప్రత్యేకంగా ఎందుకంటున్నానంటే, వాళ్ళు కేవలం ఇంటికి పరిమితమై
కేవలం భర్తని అనుగమించేటటువంటి పాతివృత్యము కలిగినటువంటి స్త్రీలు. కాబట్టి అసలు పరపురుషుడి గురించి ఆలోచనే ఉండదు. అటువంటి వాళ్ళు తన భర్త తన బిడ్డల గురించి మాత్రమే ఆలోచించే లక్షణం ఉండేటంతగా శుద్ధమైన మనస్సుతో ఉండేటటువంటి తరుణ వయస్సులో ఉన్న స్త్రీలు, అంటే యవ్వనంలో ఉన్నవారు వృద్ధులైన వారు కూడా రాముడి గురించి ఏమనుకుంటుంటారు. ఇది రాముడు యవ్వనంలోకి వచ్చే లోపల గెలుచుకున్న మనసుల యొక్క స్థితి. ఎంతమందితో ఆయన సమన్వయం అయ్యాడో, ఎంతమంది మనసు చూడగొన్నాడో, ఎంతమంది మనసు చూడగొనలేకపోయాడో మీరు చూడాలి. ఎందుకంటే మీరు ఒకటి చూడండి, లోకంలో ఏ ఒక్కడూ అందరి మనసు చూరగొనడం అనేటటువంటిది సంభవం అయ్యే విషయం ఎప్పుడూ కాదు, ఎప్పుడూ కాదు, రాముడికి కూడా కాదు. మీరు చాలా జాగ్రత్తగా చెప్పాలా మాట. ఎందుకో తెలుసా, మహర్షి ఈ సర్గలో ఏం చెప్తారంటే రాముణ్ణి మెచ్చుకోని వాడు లేడు అని చెప్తారు. కొన్ని సర్గలు దాటగానే ఎవ్వరికీ కనపడనన్ని అవగుణములు మందరికి కనపడ్డాయి. అంటే ఉన్నాడా, ఉన్నదా లేదా ఒక్కతైనా, ఆ తర్వాత ఆయన వల్ల భయపడవలసిన స్థితిగా కైకమ్మకి కనపడింది. ఒకరిద్దరయ్యారా లేదా, కాబట్టి మీ ప్రయత్నంతో మీరు గెలుచుకోవడం సాధ్యం కాదు. మీ మంచితనాన్ని అర్థం చేసుకోగలిగిన స్థితి కూడా లోకానికి ఉండాలి. అప్పుడు మీరందరితో మంచివారు అనిపించుకుంటారు. కానీ నేనే తప్పు చేశానని నన్ను చెడ్డవాడన్నాడండి అని మీరు బాధపడకూడదు. ఎందుకంటే అది వాళ్ళ సంస్కారం, అంతే, మీరేం చేస్తారు దానికి. రాముడు అంత జాగ్రత్త తీసుకున్నాడు, ఊరుకున్నాడా రజకుడు? ఎక్కడో ఏడాది పాటు సీతమ్మ తల్లిని రావణాసురుడు కొలువు కూటంలో ఉన్నదాన్ని తీసుకొచ్చి ఏలుకున్నటువంటి వెర్రి రాముడు నేనటువంటి వాణ్ణి కానన్నాడు, అన్నాడా లేదా? అగ్ని పరీక్ష చేస్తే మాత్రం ఊరుకున్నాడా అనేవాడు అంటూనే ఉంటాడు. ఆ అన్నవాడు ఎన్నాళ్ళు అన్నాడని అడిగారు. పుర్రె మారిపోయిందేమో కానీ వాడికి ఆ వాచ్యాలత్వం అలవాటు ఉండిపోయి ఆయన ద్వాపరయుగం వరకు అంటూనే ఉన్నాడు. ఆఖరికి కృష్ణుడు కనబడితే కూడా అన్నాడు. అంటే ఇప్పుడు పక్కనున్న బలరాముడు అన్నాడు, ఈ అలవాటు ఇవ్వాల్సింది కాదన్నాయా, నువ్వు రాముడుగా ఉన్నప్పటి నుంచి ఉందిరా తమ్ముడు, అప్పుడు ఇలాగే వాగాడు వదిన మీద, ఇక ఈ పుర్రె తనంత తాను మారదు, ఈ పుర్రె నువ్వు పగలగొట్టే అన్నాడు. అంటే అప్పుడు కృష్ణుడు పగలగొట్టేశాడు ఆ పుర్రె. అంత మౌఢ్యంతో ఉంటారు ఒక్కొక్కళ్ళు. కాబట్టి వాళ్ళకి మీరు మంచి అవ్వాలి అని మీరు కోరుకోకూడదు కూడా. మీరు ధర్మపదంలో ఉన్నారా లేరా, అంతేగాని నాకు 198 మందే మంచివారన్నారండి, 2 ఓట్లు రాలేదని ఓ దాని గురించి బాధపడిపోకూడదు. అలా ఉండదు లోకంలో. ధర్మాన్ని మీరు పట్టుకున్నారా లేదా అంతవరకు. కాబట్టి నతు నిత్యం ప్రశంతాత్మ మృదుపూర్వంతు భాషతే ఉచ్యమానోపి పరుషం నోత్తరం ప్రతిపద్యతే. రాముడి గురించి వినడం అంటే గృహస్థాశ్రమంలో ఉన్నవాడు నేర్చుకోవలసిన విషయాన్ని మీరు పట్టుకోవలసి ఉంటుంది. ఆయన ఎప్పుడూ ప్రశాంతమైనటువంటి స్థితిలో ఉంటాడు. ఇది కొంచెం మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. నేను ప్రశాంతంగా ఉన్నానండి, మీరు వచ్చి నన్ను తిట్టారు, నా మనసు పాడైపోయింది. ఇప్పుడు బాగా గుర్తుపట్టండి, నేను మీ తిట్లు పుచ్చుకోలేదు, ఏమైంది, మీరు పాడయ్యారు కదా. ఇన్ని తిట్టినా వాడు చూడరా హాయిగా వెళ్ళిపోతున్నాడు, వాడు ఏం పట్టించుకోవడం, ఇంకా బీపీ మీకే వస్తుంది కదా. అంటే ఏది పుచ్చుకోవచ్చో ఏది పుచ్చుకోకూడదో దాన్ని పుచ్చుకోవలసిన దాన్ని పుచ్చుకుని పుచ్చుకోక్కర్లేదనుకున్న దాన్ని పుచ్చుకోక్కర్లేకుండా పక్కగా వదిలేయగలిగిన ప్రజ్ఞ, అంటే అది సద్విమర్శ అయి మంచి అయితే పుచ్చుకుని అప్పుడు అది మీరు తీసుకోవాలి, ఇది మనం మార్చుకోవలసింది అనుకుంటే పుచ్చుకుని మార్చుకుంటారు, బాధపడవలసిన అవసరమే ఉంది. ఇది మనం పుచ్చుకోవలసిన అవసరం ఉన్నది కాదు అనుకుంటే మీరు దాన్ని వదిలిపెట్టేస్తారు, ఇప్పుడు బాధపడవలసిన అవసరమే ఉంది. మీరు పట్టుకున్నారా లేదో. అలా ఉంటే మీరు ప్రశాంతాత్మ. అలా కాకుండా మీకు పనికొచ్చేదే చెప్పాడు ఒక ఆయన. ఏమండి అలా ఉండకండి, కొంచెం మీరు అనుకుంటున్నారు కానీ కాస్త మీరు అలా ఉండడం వల్ల ఇబ్బంది ఉంటుంది, మీరు కొంచెం ఆ పద్ధతి మార్చుకుని ఇలా ఉండండి అన్నాడు. మీరు కొంచెం పరిశీలన చేస్తే నిజమే, నేను అలా చేయడం కన్నా ఇలా చేస్తే బాగుంటుందేమో అనిపించింది. అప్పుడు మీరు అలా చేయండి ప్రశాంతాత్మ. మీరు నాకు ఆయన చెప్పడం ఏంటి, నాకు ఆయన నన్ను ఆయన అలా అండం ఏంటి అని పీక్కున్నారనుకోండి, అశాంతాత్మ, అశాంతి.
ఇప్పుడు అది మనం పుచ్చుకోవాల్సింది లేదు ఆయనకి తెలియదు పాపం ఏం మాట్లాడాలో తెలియదు కాబట్టి ఏదో మాట్లాడాలనుకుని మాట్లాడేశాడు అంతే కాబట్టి దాని గురించి పెద్ద చింత లేదు వదిలిపెట్టేసి అక్కడతో ఇప్పుడు ప్రశాంతాత్మ కదా ఇది మిమ్మల్ని బట్టి ప్రశాంతాత్మ కానీ పక్కవాడిని బట్టి ప్రశాంతాత్మ ఎప్పుడూ ఉండదు అలా అయితే నేను ఏం చేయాలో తెలుసా అండి అసలు మనిషి అన్నవాడు కనపడని చోటుకు పారిపోవాలి నేను ప్రశాంతంగా ఉండాలంటే అది సంభవం అండి గృహస్థాశ్రమంలో తెల్లారు లేస్తే కొడుకు ఉంటాడు భార్య ఉంటుంది బిడ్డలు ఉంటారు పాలవాడు ఉంటాడు పూలవాడు ఉంటాడు ఉద్యోగానికి వెడతాం అధికారులు ఉంటారు అందరూ ఉంటారు అందరితోటి సమన్వయం అవ్వాలి అందరితోనూ సమన్వయం అవుతూ మీరు ప్రశాంతాత్మ అలా ఉండాలంటే ఇది మీకు రావాలి మీకొస్తే మీరు ప్రశాంతాత్మ రాముడు ప్రశాంతాత్మ ఇది పట్టుకోండి బాగా ఇప్పుడు రాముడు ఏది పుచ్చుకోవాలో పుచ్చుకుంటాడు ఇది అక్కర్లేదనుకుని వదిలేస్తారు అందులో ఆయన ఇప్పుడు అలాగే ఉంటాడు ఉండని వాళ్ళు ఎవరంటే ఇన్నన్నా అలా ఉన్నాడని బాధపడేవాడు ఇంత చెప్పినా మార్చుకోలేదని బాధపడేవాడు లేకపోతే నీ చెప్తే మార్చుకున్నాడని పొంగిపోయేవాడు మీరు పట్టుకున్నారో లేదో ఆయన మార్చుకున్నాడండి ఆయనండి నీ చెప్తేనే మార్చుకున్నాడని వీడు పొంగిపోయాడు ఇప్పుడు పొంగు వీడిది ఆయన ఏంది లేదు ఆయన ప్రశాంతాత్మ నీ చెప్పానండి ఆయన వినలేదు వీడు కుంగిపోయాడు కుంగిపోయింది వీణ ఆయనకేం లేదు ప్రశాంతాత్మ పొంగు కుంగు నీకొస్తున్నాయి ఆయనకేం లేదు రామాయణంలో కదలికలు ఇలా ఉంటాయి కదలని వాడెవరు ఇది ఎంత గుంభనంగా చెప్తాయో చూడండి శ్లోకాలు ఇది రాముడికా మీకు కూడానా మీకు కూడా రక్తపోటు ఎందుకు వచ్చింది అంటే ఆందోళన వలన ఆందోళన వలన ఎందుకు వచ్చింది అంటే ప్రతి చిన్న విషయానికి కదిలిపోతాడు అలా కదిలిపోకుండా ఉండాలంటే ఏమిటి మార్గం అంటే శ్రీరామాయణం ఒక పెద్ద మనస్తత్వ శాస్త్రము మీకు ప్రశాంతంగా జీవితం చేసుకునేటటువంటి మార్గాన్ని శ్రీరామాయణం ఉపదేశం చేస్తుంది అలా ఉండడానికి ఏం చేస్తూ ఉంటాడండి ప్రశాంతాత్మ మృదుపూర్వంతు భాషతే చాలా మృదువుగా మాట్లాడతాడు అదేమి కఠినంగా ఉండదు ఆయన మాట్లాడితే కానీ ఏమండి చాలా వ్యగ్రతతో లోపల కడుపులో మండిపోయి చెప్పవలసిన మాట చెప్పవలసి వస్తే ఎలా చెప్తాడు ఏ కేకలేం వేయడైనా చక్కగా చెప్తాడు నా సంకుచిత పంధాహ ఏన వాలీహతోగత అంటాడంతే వాలి విడిపోయిన మార్గం మూసుకుపోలేదని సుగ్రీవుడికి చెప్పు అంటే మాట వినకపోతే వాళ్ళ అన్నయ్య ఎటు వెళ్ళాడో అటు వెళ్ళిపోతాడని చెప్పు అంటే చచ్చిపోతాడని చెప్పు చక్కగా మాట్లాడతాడు ఎంత అందంగా మాట్లాడతాడు ఎవరో సరే ఎందుకులేండి ఇప్పుడు ఏదో రామాయణం మృదువుగా మాట్లాడుతూ మృదువుగా మాట్లాడే దానికి కఠినంగా మాట్లాడే ఉదాహరణ నేను చెప్పడం ఎందుకు కాబట్టి మృదుపూర్వంతో భాషతే మృదువుగా మాట్లాడతాడు కాబట్టి ఆయన లోపల కదలడు ఒకవేళ నిష్కారణంగా ఎవడో కటువుగా మాట్లాడితే మరి అప్పుడు ఏం చేస్తాడండి ఉచ్యమానోపి పురుషం నోత్తరం ప్రతిపద్యతే అవతల వాడు చాలా ఉద్రేకంగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు తాను కానీ మళ్ళీ మాట్లాడితే అది ఖచ్చితంగా ఉద్రేకానికే వెళుతుంది అప్పుడు ఆయన మాట్లాడు ఆయన మౌనంగా ఉంటాడు ఆయన మౌనంగా ఉండి అవతల వాడిని బాగా మాట్లాడేనిస్తాడు ఎంత ఉద్రేకపడగలడో అంత ఉద్రేకపడనిస్తాడు ఆయన నిశ్శబ్దంగా వెళ్ళి అవేం పుచ్చుకోడు పుచ్చుకుంటే కదండి వచ్చిన బాధ ఇప్పుడు నన్ను తిట్టాలని మీరు అనుకున్నారనుకోండి అనుకుని నన్ను తిట్టేశారు కానీ నేను అప్పుడు నిద్రపోతున్నాను ఏమైనా ప్రయోజనం ఉందా మీరు తిట్టారని కూడా నాకు తెలియదు లేచుండి నేను పుచ్చుకోపోయినా అంతే మీరు 1000 రూపాయలు ఇస్తే నేను పుచ్చుకోలేదు అనుకోండి నేను ఆయనకి 1000 రూపాయలు ఇచ్చానండి మీరు అనగలరా నేను పుచ్చుకుంటే కదా మీరు నాకు ఇచ్చినట్టు మీరు తిట్టారు మీరు తిట్టానని మీరు అనుకుని ఉద్రేకపడాలంతే నేను పుచ్చుకుంటే కదా ఇది రాముని యొక్క స్వభావం ఇది యథార్థానికి ఏంటంటే రాముడు అలా ఉన్నాడంటే ప్రశాంతాత్మ నీకు కూడా అలా ఉండాలనుందా రాముడు ఇలా ఉన్నాడు నువ్వు అలా ఉండు మార్గాన్ని చెప్తున్నారు మహర్షి ఎందుకంటే గృహస్థాశ్రమంలో మనం వివిధమైనటువంటి వ్యక్తులతోటి సందర్భంలోకి వస్తాం నాకు ఒక మిత్రుడు ఉండేవాడు ఎప్పుడు ఎవరినో ఒకళ్ళని తిట్టేవాడు రోజు ఆఫీసులో రోజు దెబ్బలాడేవాడు మొన్న మా అమ్మాయి పెళ్లి భోజనానికి వస్తే నేను అన్నాను కూడా నీ గురించి ఉపన్యాసంలో చెప్తున్నాను ఆయన ఈ మధ్యని అంటే అతను అన్నాడు నేను రోజున అన్నాను ఏమయ్యా నువ్వు రోజు ఎవరో ఒకళ్ళతో దెబ్బలాడతావు కదా అసలు ఎవ్వరూ దెబ్బలాడకుండా నువ్వు దెబ్బలాడినా మౌనంగా ఉన్నారనుకో ఏం చేస్తావయ్యా ఎలా దెబ్బలాడతావు అన్నాను దెబ్బలాడకపోతే నాకు నిద్ర పట్టదండి కోటేశ్వరారు అనేది మరి దెబ్బలాడకపోతే ఎవ్వరూ దెబ్బలాడకుండా అందరూ మౌనంగా ఉన్నారు నువ్వేమన్నా ఊరుకున్నారు ఏం చేస్తావు అన్నాను మా ఆవిడతో దెబ్బలాడతాను అనేది
మీ ఆవిడ దెబ్బలు అడగపోతే అన్నాను. మా ఆవిడితో ఎలా దెబ్బలాడాలో నాకు తెలుసు అన్నాను. నీ తెల్లబోయాను ఎలా దెబ్బలాడతా ఉన్నాను, ఆవిడని ఎలా దెబ్బలాడగలవు నువ్వు ఆవిడతో అన్నాను. ఏముంది ఇంటికి వెళ్ళి అడుగుతాను ఉత్తరాలు ఏమైనా వచ్చాయా అని అడుగుతాను. వచ్చాయి అందనుకోండి. కన్యాదానం ఎందుకు చేశాడు మీ నాన్న? కన్యాదానం చేసి నాతో పంపడం ఎందుకు, రోజుకో ఉత్తరం రాయడం ఎందుకు, నీకేమో పుట్టింటి మీద వ్యామోహం కల్పించడం ఎందుకు, నిమిషానికోసారి నువ్వు పుట్టింటికి ఎడతాను అనిపించేటట్టుగా చేయడం ఎందుకు, ఎందుకు ఆపాడు దానికి ఆ పుట్టింట్లోనే ఉంచుకోపోయాడా, ఎందుకు ఇచ్చినట్టు పిల్లనని చెప్పి అయిన దానికి కాని దానికి చెలరేగిపోతాను అలా మెట్ల మీద. ఆవిడ కోపం వచ్చేదో అంటుంది. నేనన్నాను మరి ఉత్తరం రాయిపోతే అన్నాను. కన్యాదానం చేసేసాడుగా ఇంకా ఏమైపోతే ఆయనకి ఎందుకు, ఓ క్షేమంగా ఉన్నావా ఏమిటని కూడా ఉత్తరం రాయడు. ఎంత గొప్ప నాన్నే మీ నాన్న అంటాను అన్నాడు. అయ్యి బాబోయ్ నాయన నీతో చాలా కష్టం రా అన్నాడు. కాబట్టి అలా ఉన్నాడనుకోండి మీరేం చేస్తారు దానికి? అప్పుడు రాముడు ఏం చేస్తాడంటే మౌనంగా ఉంటాడు అన్నారు మహర్షి. నోత్తరం ప్రతిపద్యతే, ఏమీ మాట్లాడడు, నిశ్శబ్దంగా ఉంటాడు. ఆయన నిశ్శబ్దంగా, నేను మాట్లాడను జవాబు చెప్పను ఇప్పుడు అంతే, అలా ఉంటాడు. కథంచిదుపకారేణ, కథంచి అంటే కావాలని చేసింది కాదు, అనుకోకుండా చేసిన ఉపకారం. అనుకోకుండా ఆయన వల్ల ఒక ఉపకారం జరిగింది. కావాలని చేద్దామని చేసిన ఉపకారం ఏం కాదది. కథంచిదుపకారేణ కృతే నైకేన తుష్యతి, అలాంటి ఉపకారం ఒక్కటైనా సరే ఎంతో సంతోషపడిపోతాట. గుర్తుపెట్టుకుని గుర్తుపెట్టుకుని ఆయనండి నాకు ఈ ఉపకారం చేశారు, ఆయనండి నాకు ఈ ఉపకారం చేశారంటాట. నిజంగా ఆయన ఏం కావాలని ఏం చేయలేదు. ఏదో రాముడు నేను ఓ దగ్గర కూర్చున్నాం అనుకోండి, రాముడు టికెట్ కొనుక్కుందామని ఎడుతున్నాడు. రాముడు పెట్టి నా పెట్టి పక్కన పెట్టాడు, నాకేం చెప్పలేదు, వెళ్ళిపోయాడు. ఈలోగా ఓ దొంగటుగా వచ్చాడు, ఆ పెట్టి పట్టుకెడదాం అనుకుని నా పెట్టి అనుకుని పట్టుకెళ్ళలేదు. పక్క వాళ్ళ పెట్టి పట్టుకుని వెళ్ళబోయాడు, పట్టుకున్నారు, కొట్టారు. కొడుతుంటే అసలు నేను ఆ పెట్టి జోలికి వెళ్దాం అనుకున్నాను, ఆ పెట్టి అడుగుపోతే పోయేది, ఆయన టికెట్ కోసం వెళ్ళాడు, ఆయన పెట్టి అనుకుని నేను ఎత్తుకుపోలేదు అన్నాడు. ఇప్పుడు రాముడు అనుకుంటాట, నేను ఆయనకి అప్పజెప్పకపోయినా నా పెట్టె ఆయన పెట్టె పక్కన పెట్టడం వల్ల నా పెట్టె దొంగతనం కాకుండా రక్షింపబడింది. ఇప్పుడు నేనేమైనా రక్షించానా ఆయన పెట్టెని? ఆయన నాకు అప్పజెప్పాడా? నేను రక్షించానా? నేను రక్షించలేదు. ఆయన పెట్టె పక్కన పెట్టాడు, దొంగడు అనుకున్నాడు, రెండు పెట్లు నా అనుకుని. నీ చెయ్యాలని చెయ్యకపోయినా ఉపకారం నా వలన అనుకోకుండా ఒక ఉపకారం జరిగినంత మాత్రం చేత దాన్ని తలుచుకు 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 తలుచుకో. మహానుభావుడు ఎంత ఉపకారం చేశాడో, ఎంత ఉపకారం చేశాడో అని కృతజ్ఞతతో పొంగిపోతుంటాట రాముడు. కావాలని 100 అపకారాలు చేశాడు వాడు. చిరునవ్వు నవ్వుతాట అది గుర్తొచ్చినప్పుడు. పిచ్చివాడు, పాన్లెద్దరు తెలియని తనం, ఏం చేస్తాం అమాయకత్వం అంటాడు. అంతే అంతేకాని అది తలుచుకుని వ్యగ్రత పడిపోతాడు. ఎంత పని చేసేశాడు, ఎంత పని చేసేశాడని ఓ దాని మీద పీకేసుకుని ఆందోళన పడిపోట. మీరు చూడండి, రామాయణం విన్నంత తేలిక కాదు. కొందరి కొందరి ఇళ్లల్లో ఒకసారి దయానంద సరస్వతి మహారాజు దగ్గరికి ఒక ఆవిడ వెళ్ళి ఓ మాట అడిగారు, మీరు భగవద్భక్తి కలిగినటువంటి వాళ్ళ వల్ల ప్రశాంతత ఉంటుందంటారు, మా అత్తగారు ప్రతిరోజు 2 గంటలు పూజ చేస్తుంది, మిగిలిన 22 గంటలు తిరుగుతూనే ఉంటుంది, మరి 2 గంటల పూజ వల్ల ఉపయోగం ఏమిటని అడిగింది ఆవిడ. అంటే దయానంద సరస్వతి అన్నారు, ఆ పూజ వల్ల నువ్వు 2 గంటలు ప్రశాంతంగా ఉండడమే అన్నారు. 100 తప్పులైనా సరే రాముడు పట్టించుకోట, ఆత్మవత్తయ, తాను ఆ స్థితిలో ఉంటాడు కాబట్టి అవతల వాళ్ళ అమాయకత్వాన్ని క్షమించేస్తాడు. మా అబ్బాయి అండి, నేను తొడ మీద కూర్చోబెట్టుకున్నాను, కూర్చోబెట్టుకుంటే వాడు లాగి నన్ను లెంపకాయ కొట్టాడు. చిన్నపిల్లాడు, వాడికి ఏం తెలుసు, వాడికి నాన్నగారి గడ్డం చూశాడు, దేవుడు కొత్తగా నాన్నగారి గడ్డం పెంచారనుకున్నాడు, ఆ గడ్డం పట్టుకోపోయి ఓ లెంపకాయ కొట్టాడు. చుర్ర మంది నాకు, నేను లాగి లెంపకాయ కొడతానా? ఆ చెయ్యి తీసి, అమాయకత్వం తెలియదు పిల్లాడికి, ఇలా అన్నాడు, ఎంత దెబ్బ తగిలిందిరా అని ఓ ముద్దు పెట్టుకుని, నాన్న కొట్టకు అన్న, 2 చేతులు నా చేత్తో పట్టుకుంటాను కాసేపు, అలా కొట్టకూడదు, దెబ్బ తగిలింది చూసా, నీ పెట్టిందా లేదా, ఎందుకు మన్నించగలిగాను, నా బిడ్డ అమాయకుడు, వాడికి ఏం తెలుసు, ఈ వాడికి ఏం తెలుసు పాపం, పోలేండి ఏదో వాడికి ఏం తెలుసు, ఏదో అలా చేశాడు అన్నారనుకోండి, మీరు ప్రశాంతంగా ఉంటారు. అవతల వాడి యొక్క అజ్ఞానము మన్నింపబడింది. అందుకే పెద్దలు ఏం చెప్తారంటే, 3 నీకు తెలిసి ఉంటే నీకు ఇబ్బంది ఉండదంటారు. లోకంలో నీతో సమానులు కనపడతారు, నీకన్నా అధికులు కనపడతారు, నీకన్నా తక్కువ వాళ్ళు కనపడతారు. ఈ 3 లేకుండా అసలు నువ్వు సమాజంలో తిరగడం కుదరదు. అసలు ఈ 3 విషయంలో మీరు లోపల ఏదైనా బయాస్ అంటారు ఇంగ్లీష్లో, అన్యథా మనసులో భావం ఉందనుకోండి, మీరు ఇమడలేరు, ఇబ్బంది పడిపోతారు.
మీరు ఒక చోటికి వెళ్ళారంటే మీతో సమానులు ఉంటారు మీకన్నా కింద వాళ్ళు ఉంటారు మీకన్నా పై వాళ్ళు ఎప్పుడూ ఉంటారు మీరు చదువుకుంటుంటే మీకన్నా బాగా చదివే వాళ్ళు ఉంటారు మీతో సమానులు ఉంటారు మీ అంత చదవలేని వాళ్ళు ఉంటారు శాస్త్రం ఎప్పుడు ఏం చెప్తుందంటే ఈ ముగ్గురి పట్ల నిశ్చితాభిప్రాయం ఉండాలి నీకు నీతో సమానులు గౌరవం నీతో సమానులైనటువంటి వారి యందు ఆదరం ఉండాలి ప్రేమ కలిసి తిరిగేటటువంటి సుహృత్ సంబంధం ఉండాలి నీకన్నా ఉన్నతులు గౌరవం ఉండాలి మహానుభావుడు ఎంత సాధన చేశాడో నాకన్నా అంత పైమెట్టు మీద నించున్నాడు ఆయన్ని మనం చూసి నమస్కారం చేసి ఆయనలా మనం కూడా అవ్వాలని నువ్వు గౌరవించగలగాలి నీకన్నా తక్కువ వాడు ఈశ్వరానుగ్రహంతో ఆయన వృద్ధిలోకి రావాలో కానుకున్నాడు పాపం అంతగా తెలుసుకున్నవాడు కాడు ఆయన వృద్ధిలోకి రావాలన్నారు ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఎవరితో సమన్వయం అవుతున్నారో ఆ మూడు మెట్ల మీద ఉన్నవాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు మీకన్నా పై మెట్టు మీద ఉన్నవాడిని చూసి మీరు భరించలేకపోయారనుకోండి ఎంత మంచిలోనూ అవగుణాన్ని తీస్తారు ఇది లోకం యొక్క పోకడ అక్కడే వస్తుంది ఆయన ఎందు ఉండదు నీలో ఉంది ఆ భావన ఆయన ఉన్నతిని నువ్వు తట్టుకోలేవు అందుకని మాట్లాడతారు తప్పుగా నీతో సమానుడు ఏంటి నాకన్నా గొప్ప అంటాడు నీకన్నా తక్కువ నైచ్య భావన వాడికి ఏం తెలుసండి అంటాడు ఇప్పుడు వాళ్ళకేం అవ్వదు వాళ్ళు అలాగే ఉంటారు పాడైపోయేది ఎవరంటే నువ్వు ఇది తెలుసుకుని ప్రవర్తించడం ఆత్మవత్తయ ఇలా నువ్వు ఉండగలిగితే సమాజము నీ వలన ఆనందాన్ని పొందుతుంది నువ్వు కూడా సమాజంలో ఎవరితో తిరుగుతున్నా సంతోషంగా ఉండగలుగుతావు ఇప్పుడు మీరు చెప్పండి రాముడు సమాజంలో ఈ మూడు రకాలుగా ఉన్న వాళ్ళతోటి తిరిగాడని గుర్తు అందరితోటి ఆయన సమన్వయం అయ్యాడు కానీ అందరూ రాముడి పట్ల సంతోషంతో ఉన్నారు ఎందుకని ఇలా ఉండబట్టి పెద్ద దోషం ఎక్కడొస్తుందంటే ఇది నేర్చుకోవాలి మీరు నేర్చుకోవలసిన అవసరం లేకుండా వచ్చేది ఏదంటే ఆ మూడు నేను ఎప్పటికీ మర్చిపోను నా జీవితంలో ఒక సంఘటన నేను విశాఖపట్నంలో ఉద్యోగం చేసే రోజుల్లో మా పక్క వాటాల్లో ఒక ఐదేళ్ల పిల్ల ఉండేది జ్యోత్స్న అని అది పాలు తాగుతోంది పాలు తాగుతూ వేడిగా ఉన్నాయని అక్కడ పెట్టి ఏదో అటు ఇటు తిరగబోయింది దానికి కాలు తగిలి ఆ గ్లాస్ పడిపోయింది ఆ పాలు ఒలికిపోయింది నేను అక్కడే ఉన్నాను వాళ్ళ అమ్మగారు వచ్చారు వచ్చి అదేంటే పాలు అలా వంపేశావు అన్నారు అంటే నేను అన్నాను లేదంటే పాపం చూసుకోలేదు పాలు పడిపోయాను ఆ పిల్లంది వెంటనే కాలు పాలు పడిపోలేదు నేనే తంతే పడిపోయాను నేను అలా ఉండిపోయాను అబద్ధానికి అలవాటు పడిపోయింది నా సంస్కారం పాలు పడిపోతాయా పాలు ఎందుకు పడిపోతాయి నేను పాలు పడిపోయామ్మా అన్నాను అమ్మాయింది పాలు పడిపోలేదు నేను తంతే పడిపోయాను అంటే పసిపిల్ల కదండి మీకు ఎందుకు విఘ్నేశ్వరుడు పసివాడో చెప్పాను చూశారు పిల్లకి అలా చెప్పడం ఇష్టం లేదు అది అబద్ధం కదా పాలు పడిపోవడం ఏంటి నీ తంతే పడిపోయాయి పాలు పడిపోయా అంటాడు ఏంటైనా పాలు పడిపోలేదు నేను తంతే పడిపోయామ్మా అంది నేను నిజంగా మీరు చెప్తే నమ్మరు ఆశ్చర్యపోయాను చదువుకున్నాం చదువుకున్నాం సంస్కారవంతులమయ్యాం సంస్కారవంతులమయ్యామని మనకి జీర్ణమైంది ఇది ఒక పసిపిల్లకి ఇంకా ఈ సంస్కారం అంతకు ఉండిపోయిన సత్యగుణం అది ఎంత తేడారా అనిపించింది నాకు కాబట్టి కథంచిత్ ఉపకారేణ కృతేనైకేన తుష్యతి నస్మరత్యపకారాణాం శతమప్యాత్మవత్తయ బుద్ధిమాన్ మధురాభాషీ పూర్వభాషీ ప్రియం మదః వీర్యవాన్న చ వీర్యేన మహతా స్వేన విస్మితః ఆయన బుద్ధిమాన్ చాలా బుద్ధి కలిగినటువంటి వాడు మధురాభాషి మాట్లాడేటప్పుడు చాలా మధురంగా మాట్లాడతాడు అందుకని వినబుద్ధి వేస్తుంది రాముడు మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది మాటలు తీయగా ఉంటాయి పూర్వభాషి ఇది మీరు గమనించారో లేదో లోకంలో ఇది ఒక పెద్ద సమస్య నన్ను ఆయన ఎరా నేను నీకెందుకు కనపడతానంటాడు తాతగారు ఏమి ఉరే ఎలా ఉన్నావు అనొచ్చు కదా అండవు ఇందాక నుంచి చూస్తున్నాను రా నువ్వు నన్ను పలకరిస్తావేమో అని నేను ఎందుకు కనపడతాను నీకు అంటాడు అదేం తాతగా నేను చూడలేదు అదేలే అంటాడు ఎందుకు ఆ మాట ఎలా మనవడా ఎలా ఉన్నావు అని ఈయన అనకూడదా ముందు అంటే నేను తాతని నేను పెద్దవాడిని ఈ మధ్యనే వీడికి ఉద్యోగం వచ్చింది వీడు నన్ను పలకరించట్లేదు వీడికి అతిశయం ఎక్కువైపోయింది ఇది నీ మనసులో భావన పాప పిల్లడు చూడలేదు రాముడుట అది కాదుట పూర్వభాషి ముందు రాముడు మాట్లాడతాట రాముణ్ణి ఎవరైనా పలకరించారనుకోండి చిన్నపుచ్చుకుంటాట అయ్యో అదే నేను మాట్లాడలేదు పాపం వాళ్లే వచ్చి పలకరించారు ఏంటని నువ్వు అందరినీ రాముడే ఏమ బాగున్నారా ఏమన్నా అయ్యా బాగున్నారా
అని రాముడే పలకరిస్తాడట పూర్వభాషి అంటే ఇంకోళ్ళు నన్ను పలకరించినట్టు నేను వాళ్ళని పలకరించాలి కదా ప్రేమగాని చిరునవ్వుతో పలకరిస్తాడట హృదయ సంస్కారం అది కాబట్టి పూర్వభాషి అటువంటి రాముడు ప్రియం వదః వీర్యవాన్నచ వీర్యేణ మహతా స్వేన విస్మితః ఆయన అంత పరాక్రమం ఉండి కూడా అటువంటి వీర్యవాన్ అయ్యుండి కూడా నేను వీర్యవంతుణ్ణి అని ఎన్నడూ కూడా అతిశయంతో అహంకారంతో ఉన్నవాడు కాడు. నచాన్రుత కథో విద్వాన్ వృద్ధానాం ప్రతిపూజక అనురక్త ప్రజాభిశ్చ ప్రజాశ్చాప్యనురంజతే. ఆయన ఇది ఒకటి చాలా గొప్ప విషయాన్ని మీరు వినాలి. ఇది ఇవాల్టి రోజున చాలా మందిని పాడు చేసేటటువంటి పెద్ద సమస్య ఇదే. నచాన్రుత కథో ఆయన ఎన్నడూ కూడా అసత్యమాడేటటువంటి వాడు కాడు. ఆయన విద్వాన్ అన్నీ తెలుసున్నటువంటి వాడు. వృద్ధానాం ప్రతిపూజక ఆయన వృద్ధులైనటువంటి వాళ్ళని జ్ఞానమున్న వాళ్ళని పూజించేటటువంటి లక్షణం ఉన్నవాడు. అనురక్త ప్రజాభిశ్చ ప్రజల యందు అనురాగం ఉన్నవాడు ప్రజల చేత ప్రేమింపబడినవాడు. అన్నిటికన్నా గొప్ప విషయం ఏమిటో తెలుసా అండి? నా శ్రేయసిరతో విద్వాన్ నవిరుద్ధ కదారుచిహి. ఆయన ఎప్పుడూ కూడా నా శ్రేయసిరతో విద్వాన్ నవిరుద్ధ కదారుచిహి. ఏది శ్రేయస్సుని ఇవ్వదో అటువంటి దాన్ని చదవడం పట్ల ఆయనకి అనురక్తి లేదు. ఇవాళ నాకు తెలిసి ఏమంటే ఏదో రామాయణం చెప్పాం భాగవతం చెప్పామని చాలామంది మాట్లాడుతుంటారు వచ్చి, లేకపోతే ఫోన్ చేస్తూ ఉంటారు. నాకు రామాయణంలో ఈ మాట ఎంత గొప్ప రచన చేశారా మహర్షి అనిపిస్తుంది. ప్రింటింగ్ ప్రెస్లు వచ్చేసాయి, ఈ తెలిసినా తెలియకపోయినా ఏదో పుస్తకం రాసేయడం, రచన చేసేయడం, దాన్ని విడిచిపెట్టేయడం. ఆ పుస్తకం ఏం చేసేస్తోందంటే తెలిసి తెలియనితనంతో రాసినటువంటి పుస్తకం చాలామంది జీవితాలనే పాడు చేసేస్తాం. తెలిసి తెలియనటువంటి విషయంతో ఉన్నటువంటి పుస్తకాలు, కల్పిత కథలు, కల్పిత కథలన్నీ కూడా ఏం చేస్తాయంటే మనసుకి ఉద్రేకాన్ని కల్పించేవై ఉంటాయి. అవి యథార్థములు కావు కానీ ఉద్రేకాన్ని కల్పిస్తాయి, కాసేపు లేకపోతే ప్రసన్నత్వాన్ని కల్పిస్తాయి. అది ఏమైపోతుందంటే మనసు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా దానికి అలవాటు పడిపోతుంది. ఆ కల్పిత కథల్ని చదువుకుంటూ ఉండడం. నువ్వు చదువుకున్నటువంటి చదువు దేనికి పనికి వస్తుందంటే సత్యము కాని ఒక విషయాన్ని నువ్వు అదే పనిగా చదువుకుంటూ ఆ భ్రాంతిలో గడిపేయడానికి పనికి వస్తుంది. ఏది సత్యమైన విషయమో అది చదువుకోవడానికి నీ చదువు పనికి రావాలి. రాముడు ఎప్పుడు చదివేవాడు కాదు. అసత్యమైన విషయము అది నాకు శ్రేయస్సుని ఇవ్వదు, అది పనికొచ్చేది కాదు, నా ఉద్ధరణకి పనికిరాదు. రాముడు చదివేవాడు కాడు. పిల్లలకి పుస్తకాలు చదివే అలవాటు చేసేటప్పుడు ఏ పుస్తకాలు చదవాలో అలవాటు చేయాలి, అది చాలా అవసరం. తప్ప ఏదో బుక్ రీడింగ్ అని చెప్పి తనిఖి మేలిన పుస్తకాలన్నీ చదవడమే అలవాటు చేశారనుకోండి ఉపయోగం ఏముంటుంది? నేను ఒక్క మాట అంటాను, మీరు నిజాయితీగా ఆలోచించండి. నేను ఎవరిని మనసు ఖేదపరచాలని నేను మాట్లాడటలేదు. మీరు ఇవాళ ఒక 5 రూపాయలు పెట్టి న్యూస్ పేపర్ కొంటే ఒక రోజంతా చదవచ్చు, అంత మెటీరియల్ ఉంటుంది అందులో. అందులో ఎవరో ఒకళ్ళు ఎంతోమంది మాట్లాడిన ఉంటాయి, ఆ మాట్లాడిన మాటల్లో పనికొచ్చేది మీ జీవితానికి ఆదర్శవంతంగా తీసుకోవలసిన మాట అన్నవి ఎన్ని కనపడుతుంటాయి. ఎంత పొల్లు ఉంటుంది, ఎన్ని పనికొచ్చే మాటలు అందులో ఉంటాయి. కానీ మనం న్యూస్ పేపర్ చదవద్దని నేనన్ను, న్యూస్ పేపరే జీవితంగా బతుకుతాం. సంధ్యావందనం చేయడం ముఖ్యమా, న్యూస్ పేపర్ చదవడం ముఖ్యమా అంటే ఒక్కసారి పేపర్ చూస్తానంటాడు. ఒక్కసారి పేపర్ చూస్తానని ఇలా పట్టుకున్నవాడు పేపర్ అంతా అయ్యాక 9 సంధ్యావందనానికి వెళ్తాడు. 9 సంధ్యావందనానికి వెళ్ళే లోపల నీ మనసు ఏమైపోతుందంటే ఇందులో ఉన్న విషయాలు చదివి నీ పక్షపాతాలకి అనుగుణంగా అది ఉద్వేగం చెందుతుంది. ఆ ఉద్వేగంలో నీ మనసు ధ్యానమునందు కుదురుకోదు. నువ్వు చేసిందేముంది అంటే ఏది ముందు చెయ్యాలో ఏది వెనక చెయ్యాలో తెలియకపోవడం, ఏది శ్రేయస్సునిస్తుందో అది ఎక్కువ చదవకపోవడం, ఏది శ్రేయస్సుని ఇవ్వదో దాన్ని చాలా శ్రద్ధగా ఎక్కువసేపు చదవడం. ఏమిటి నువ్వు దానివల్ల నువ్వు పొందుతున్నది ఏమి అన్నావు అనుకోండి, నీకు ఉపకారం ఏమి ఉండదు. దానివల్ల ఏమీ ఉండదు ఉపకారం. వాడు వీడిని అన్నాడు, వీడు వాడిని అన్నాడు, వాడు వీడిని అన్నాడని వీడు వాడిని అన్నాడని మీరు మళ్ళీ కాఫీ తాగి చెప్పుకోవాలంటే ఏమిటి ప్రయోజనం? ఏమి ఉండదు. రామాయణంలో రాముడు ఏమన్నాడో తెలియవా? ఎప్పుడు చదవడు, ఎప్పుడు టైం ఏదండి అంటాడు.
రామాయణం అయోధ్యకాండ చదివారు ఏంటంటే ఎప్పుడన్నా రెండు మూడు సర్కలు అన్నారు అనుకోండి, అబ్బాయి అంత టైం ఎక్కడ ఉంటుందండి నాకంటే. న్యూస్ పేపర్ చదివావా అని అడిగాను అనుకోండి, అసలు న్యూస్ పేపర్ చదవకపోతే నాకు ఆ రోజు రోజులా ఉండదండి అంటాడు. అనురక్తి అది పించుకోవద్దు. శ్రేయస్సునిచ్చే వాటి మీద నీవు ఎక్కువ సమయాన్ని వెచ్చించడం నేర్చుకో. ఇది మనకి తెలిస్తే యథార్థంగా 42 రోజులు అయ్యేటప్పటికీ ఇది అనుష్ఠానంలోకి వచ్చిందని గుర్తు ఏమిటంటే, రామకోటి రాసేటటువంటి పుస్తకాలు హరిప్రసాద్ గారు ముద్రణ చేసినవి సరిపోకుండా ఉండాలి కదా. సమయం సద్వినియోగం అవుతోంది. నిజంగా రామాయణం విని మార్పు వచ్చిందని గుర్తు ఏమిటంటే, న్యూస్ పేపర్ గంట చదివేది 20 నిమిషాలకి తగ్గించి 40 నిమిషాలు రామకోటికి ఇచ్చేస్తున్నాడని మొదలెట్టారనుకోండి, 40 నిమిషాలు రామకోటి రాసేయడం మొదలు పెడితే హరిప్రసాద్ గారు మళ్ళీ రెండో ద్వితీయ ముద్రణకి వెళ్ళాలి ఆ పుస్తకాల కోసం కదా. రామకోటికి పుస్తకాలు రాయబడలేదండి, పుస్తకాలు ఉండిపోయాయి అన్నారనుకోండి, హరిప్రసాద్ గారు కాదు బాధపడవలసింది. సనాతన ధర్మం యొక్క స్థితి ఇలా ఉందన్నమాట. ఇంకా రామాయణం లోకంలోకి జీర్ణం అవ్వట్లేదన్నమాట, ఎక్కడో లోపం ఉంది, ఇంకా కలిపురుష లక్షణం ఉందని మనం బాధపడవలసి ఉంటుంది. అవునా? నన్ను సహృదయంతో అర్థం చేసుకోండి. కాబట్టి ఇది రామచంద్రమూర్తి యొక్క స్థితి. కాబట్టి ఇటువంటి మహానుభావుడు అన్నిటికన్నా అద్భుతమైన విషయం అండి రామాయణంలో. నేను అందుకే మీతో మనవి చేసేది, అయోధ్యకాండలో ప్రతి శ్లోకం మన జీవితానికి అన్వయం అవుతుంది, గృహస్థాశ్రమానికి అన్వయం అవుతుంది, మనని దిద్దుబాటు చేస్తుంది. ఇలా దిద్దుకో దిద్దుకో నేర్పుతుంది. రాముట్ట ధర్మ కామార్థ తత్వజ్ఞ స్మృతిమాన్ ప్రతిభానవాన్ లౌకికే సమయాచారే కృతకల్పో విశారద. ఆయనకి ధర్మము గురించి కామము గురించి అర్థము గురించి బాగా తెలుసు. అసలు పెళ్లి చేస్తే ధర్మేచ అర్ధేచ కామేచ నాతి చరామి అంటాడు. ఈమెను నేను అతిక్రమించను ధర్మమునందు అర్థమునందు కామమునందు. మిమ్మల్ని నేను మాట అడుగుతాను చెప్పండి, ఈ మూడు ఈశలు నిజానికి. ఎందుకంటే మోక్షం పక్కన పెట్టేయండి, చతుర్విధ పురుషార్థాల్లో ధర్మం అర్థం కామం, ఇందులో ధర్మం సరే పక్కన పెట్టండి, అర్థము కామము. అర్థం అంటే డబ్బే కదండి, అందాక అనుకోండి పోని ధనీష. అది మూడు ఈశలలో ఒక ఈశ, అది అంటే మనిషిని పాడు చేసేది, అది జన్మ జన్మాంతరం వాసన కింద తరుగుతుంది మనిషిని, అటువంటిది ధనీష. ధనీష దారేష పుత్రేష ఈ మూడును, ఇవి మనసుని వదలవు జాగ్రత్త. అంటే ఏమిటో తెలుసా అండి, మనసుని వదలవన్న మాట ఎందుకంటారో తెలుసా, ఇది ఏం చేస్తుందంటే మీ మనసుని మీరు దేని ఎందు పెట్టారో దాన్నే స్మరిస్తుంది. అది అంత్యకాలమునందు శరీరంలోంచి మనసు వెళ్ళిపోయేటప్పుడు ప్రాణోత్క్రమణం అంటారు, చనిపోవడం అంటే ఏమిటో భాగవతంలో చెప్తారు. మనసు ఏం చేస్తుందంటే ఆఖరణ ఇంద్రియాల్లో ఉన్న శక్తులన్నింటినీ సర్దేసుకుంటుంది గబగబా. అంటే కంట్లో ఉన్నటువంటి చూడగలిగిన శక్తిని వెనక్కి లాగేసి తనతో అంటించుకుంటుంది, చెవికి వినగలిగిన శక్తిని వెనక్కి తీసి తనతో పట్టుకుంటుంది, స్పర్శేంద్రియానికి చర్మానికి ముట్టుకుంటే తెలిసే శక్తిని వెనక్కి లాగేసి పట్టుకుంటుంది. పట్టుకుని ఇప్పుడు ఈ మనసు ఏం చేస్తుందంటే ప్రాణోత్క్రమణంతో, అంటే ప్రాణము ఆఖరి శ్వాస ఎట్నుంచి నిర్గమించిందో, ఏ కన్నంలోంచి బయటికి వెళ్ళిపోయిందో, అట్నుంచి బయటికి పారిపోతుంది. అది కూడా వెళ్ళిపోయి ఇదే మనస్సు, మీరు చిట్ట చివర దేన్ని స్మరించారో అది తీర్పు. పరమేశ్వరుడికి పునర్జన్మ ఎందు అధికారము లేదు. బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఈ విషయాన్ని, బాగా బాగా జ్ఞాపకం చేసుకోండి. మనిషి జీవితంలో గుర్తుపెట్టుకోవలసింది పునర్జన్మ ఎందు ఈశ్వరునకు అధికారము లేదు, ఈశ్వరుడు ఇవ్వలేడు. మళ్ళీ నన్ను మనిషిగా పుట్టించు, ఈశ్వరుడు పుట్టించలేడు, ఇవ్వలేడు ఈశ్వరుడు. ఎందుకో తెలుసా అండి, అది మీకు వదిలిపెట్టేశాడు మనిషికి. నీ పునర్జన్మ నీ చేతిలోనే ఉంచాను, మళ్ళీ పుడతావో మళ్ళీ పుట్టావో ఎటు పోతావో నీ ఇష్టం, నీకు వదిలేశాను. ఎలా వదిలేడో తెలుసా, మనసుకి స్మరణ ఉంటుంది, అందుకే స్మరహ అంటారు. ఎప్పుడు తలుచుకుంటుంది, దేన్ని తలుచుకోవడానికి అది అలవాటు పడిపోయిందో అది ఊపిరి మీద ఆధారపడుతుంది. ఆఖరినది దేన్ని స్మరించిందో దాన్ని బట్టి పునర్జన్మిస్తాడు ఆయన. నా మనసు ఎప్పుడూ డబ్బుని స్మరించిందనుకోండి, అర్ధేష హీనోపాధుల్లోకి వెళ్ళిపోతాడు, తేళ్లు జెర్రీలు పాములు ఇలాంటి వాటిలో పెడతాడు. దారేష భార్య ఎందు ఉండిపోయింది అనుకోండి,
అప్పుడు మళ్ళీ ఆ కాముకత్వం చేతనో ఆమె ఎందుండేటటువంటి ప్రీతి పెరిగిపోవడమో ఏదో జరిగింది అనుకోండి, ఆ భార్య అదే పనిగా స్మరణలోకి వచ్చేసి అదే స్మరణతో విడిచిపెట్టాడు అనుకోండి, ఎక్కడో మళ్ళీ హీనోపాధుల్లోకి వెళ్ళిపోతాడు. ఏ కుక్కో పిల్లో ఏదో వెన్నుపాము అడ్డంగా ఉండేటటువంటి జన్మలోకి వెళ్ళిపోతాడు. ఇలా నిలువుగా తిరగదు, ఇక మనిషికే అడ్డంగా పుట్టి నిలువుగా తిరుగుతుంది, మిగిలిన వాటికి అడ్డంగా పుట్టి అడ్డంగానే ఉంటుంది, అలాగే పెడతాడు. ఇప్పుడు స్మరణం ఈశ్వరుడు చూస్తాడు, ఆఖరి స్మరణ ఏది చేశాడు చూస్తాడు ఆయన. ఈశ్వరుణ్ణి స్మరించింది మనస్సు, మోక్షం ఇచ్చేస్తాడు. ఈశ్వరుణ్ణి స్మరించడం అంటే ఆఖరిన స్మరిస్తానండి ఇప్పుడు ఇందుకు ఇవన్నీ అన్నారు అనుకోండి, అలవాటు చేసింది ఏదో అది స్మరిస్తుంది. అంతేగాని అప్పుడు స్మరించడానికి ఏం ఓపిక ఉండదు. ఇంకా అప్పుడు మనసు ఏం చేస్తుందంటే నిర్గమిస్తుంది. నిర్గమించడం అంటే గుర్తుపెట్టుకోండి, కళ్ళల్లోంచి, ముక్కులు కన్నాల్లోంచి, చెవుల్లోంచి, నోట్లోంచి, రోమ కూపమును కొన్ని లక్షల్లోంచి కూడా నిర్గమిస్తుంది. అంటే వెంట్రుకలు పుట్టిన కన్నాలు ఉంటాయి, అవి కన్నాలే, లేకపోతే చెమట బయటికి ఎలా వస్తుంది లోపల నుంచి. రోమకూపాల్లోంచో అధోముఖంగా అంటే ఊర్ధముఖంగా వెళ్ళదు, ఇక్కడ కపాలం పగిలి వెళ్ళాలి. వెళ్ళింది అంటే వాడికి పునర్జన్మ లేదని గుర్తు. అలా వెళ్ళలేదు అంటే ఎటో కింద కన్నాల్లోంచి వెళ్ళాడు. కింద కన్నాల్లోంచి వెళ్ళాడంటే వీడికి ఇచ్చిన ఉపాధిని వీడు వాడుకోలేదు, దీంతో ఏది చేరాలో అందుకు వాడు ఉపయోగించలేదు. ఉపయోగించలేదు కాబట్టి అయిన వాళ్ళందరూ ఏం చేస్తారో తెలుసా అండి, దిక్కుమల్లాడు. వీడి బతుకు ఏమిటో తెలుసా, అన్నీ తెలిసిన వాడికి అమావాస్య మరణం, ఏమీ తెలియని వాడికి ఏకాదశి మరణం అని అందుకే వచ్చింది సామెత. వీడి పుర్రె పగల్లా ప్రాణం పోయినప్పుడు, కాబట్టి వీడి పుర్రె పగిలిపోయే వరకు కాల్చేస్తాం. టప్ అని చప్పుడు వస్తుంది, కపాల మోక్షం అయిందినప్పుడు వెళ్తారు. నువ్వు ఎలాగో పగలగొట్టుకోలేదు, మేమే పగలగొట్టాం పో. ఈ స్థితిని నువ్వు పొందకుండా ఉండాలంటే నీ మనస్సుని సాధన చేత తిప్పాలి. సమస్త కర్మల యొక్క అంతిమ ప్రయోజనం మనసుని శుద్ధి చెయ్యడమే. మనసు సంస్కరించబడకపోతే అద్దేశ పుత్రేశ తర్వాత భార్యేశ ఇలా ఉండిపోయింది అనుకోండి, ఈ ఈశలు పునర్జన్మకి కారణమవుతాయి. ఇది మనం ఒప్పుకుంటాం కాబట్టి బొట్టు పెట్టుకుంటాం. సనాతన ధర్మం అంటే ఉపన్యాసాలు చెప్పడం కాదు, సనాతన ధర్మం అంటే బొట్టెట్టుకోవడం. బొట్టు పెట్టుకున్నాడంటే గుర్తు ఏమిటంటే పునర్జన్మను ఒప్పుకున్నాడని గుర్తు. బొట్టు పెట్టుకోలేదంటే వాడికి పునర్జన్మ సిద్ధాంతం మీద నమ్మకం లేదని గుర్తు. వాడు వేద ప్రమాణాన్ని ఒప్పుకోలేదని వాళ్ళు బొట్టు పెట్టుకోరు. మనం బొట్టు ఎందుకు పెట్టుకుంటామంటే మేము పునర్జన్మ సిద్ధాంతాన్ని, కర్మ సిద్ధాంతాన్ని మేము అంగీకరిస్తున్నాం. ఇది బొట్టు పెట్టుకోవడంలో సూచిస్తుంది, అందుకని బొట్టు పెట్టుకుంటారు. సనాతన ధర్మంలో బొట్టు లేకుండా బయటికి రారు ఎవరు. కనుక రాముడి విషయంలో ఏమైందంటే మూడు బాగా అర్థం చేసుకున్నాడు అంటున్నారు మహర్షి. బాగా అర్థం చేసుకోవడం అంటే ఏమిటండి, అంటే ఏమి లేదు, మీరు బాగా అర్థం చేసుకోవడం అంటే ఈ కామాన్ని పట్టుకెళ్ళి ధర్మంతో ముడేసేయి, అర్థాన్ని పట్టుకెళ్ళి ధర్మంతో ముడేసేయి. అర్థము కామము అనే రెండు పరిగెత్తిపోయి పక్కన నీవి కాని పొలాల్లో పడి మేసే అలవాటు ఉన్నటువంటి ఇది మన దున్నపోతులు అంటారే అటువంటి స్థితి కలిగినటువంటివి. ఇప్పుడు 8 అడుగుల కర్ర నాకు ఇచ్చారు మీరు, ఆ కర్ర తీసుకొచ్చి అక్కడ పెట్టి 2 అడుగులు చూసి అక్కడికి కత్తి పెట్టి నరికాను, ఓ మొక్క వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ 6 అడుగుల మొక్క ఉందిగా, మళ్ళీ ఇలా పెట్టి మళ్ళీ ఇంకో 2 అడుగుల మొక్క నరికాను, ఇంకో 2 అడుగుల మొక్క వచ్చింది. ఇంకెన్ని మొక్కలు మిగిలాయి, ఇంకెంత మొక్క మిగిలింది, 4 అడుగుల మొక్క. ఇప్పుడు 4 అడుగుల మొక్క అక్కడ పెట్టి 2 అడుగుల దగ్గర మళ్ళీ నరికాను, ఎన్ని మొక్కలు వచ్చాయి, 2 అడుగుల మొక్కలు 2 వచ్చాయి. 8 అడుగుల మొక్కని 2 అడుగుల సమాన భాగములు 4 చేయడానికి ఎన్ని మాటలు నరికాను, 3 మాటలే. 3 మాటలు నరికితే 4వ మొక్క వచ్చేసిందా లేదా 2 అడుగుల మొక్క. ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము మోక్షాన్ని ఇచ్చేస్తాయి, తప్ప మోక్షమును సాధించడం అని ఇంకా వేరే ఏం ఉండదు. మోక్షము అంటే ధర్మబద్ధమైన అర్ధకామములను తెలిసి ఉండుట, అలా జీవించుట, అది ఏ మోక్షమునకు హేతు. ఇది రాముడికి తెలుసు. కాబట్టి ఇప్పుడు ఏది ప్రధానంగా తెలిసి ఉండాలంటే ధర్మం తెలిసి ఉండాలి. తెలిసి ఉంటే ధర్మానికి అర్ధకామములు ముడివేయాలి. రాముడు ఎలా వేశాడో నువ్వు చూస్తే నువ్వు అలా వేయాలి. కాబట్టి అయోధ్యకాండ అంత గొప్పది. కాబట్టి అయోధ్యకాండ అంటే గృహస్థాశ్రమానికి పనికొచ్చేటటువంటి ఎన్ని విషయాల్లో ఆవిష్కరిస్తుందండి. అలా మీరు ఏ శ్లోకం పట్టుకున్నా అంతే, అందులోంచి ఎన్ని రహస్యాలు చెప్తుంది, వేదోప బ్రహ్మణం అది. ఏ శ్లోకాన్ని మీరు చదవండి, అందులోంచి మీరు ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటుంటారు. ఓ ఇదనమాట విషయం, నేను ఇలా దిద్దుకోవాలన్నమాట అని తెలుస్తుంటుంది.
కాబట్టి ఇటువంటి రాముడు ఇటువంటి గుణములు కలిగిన వాడు పైకి ఎలా కనబడుతుంది రాముడు ఇన్ని గుణములు కలిగిన వాడని ప్రజలు కీర్తిస్తున్నారు ఇప్పుడు దశరథ మహారాజు గారు అనుకున్నారట నేను చాలా కాలం బ్రతికాను పెద్దవాడిని అయిపోయాను వృద్ధుణ్ణి అయిపోయాను 60,000 సంవత్సరముల వయస్సు వచ్చింది ఇంతకాలం బిడ్డలు లేరని బాధ ఇప్పుడు బిడ్డలు పుట్టిన తర్వాత గుణవంతులయ్యారని సంతోషం ఇప్పుడేం కోరిక వచ్చింది కొత్తగా నేను బతికుండగా రాముడు రాజవడం చూస్తే బాగున్నా తర్వాత కోరిక ఏమిటి వచ్చింది దశరథ మహారాజు గారికి రాముడు రాజై పరిపాలన చెయ్యడం చూసి స్వర్గానికి వెళ్ళిపోతే బాగున్నా ఇప్పుడు ఈ కోరిక పుట్టింది అని ఆయన అనుకుంటున్నాడు వృద్ధి కామోహి లోకస్య సర్వభూతానుకంపనః మత్త ప్రియతరో లోకే పర్జన్యి వృష్టిమాన్ దశరథుడి దృష్టిలో రాముడు ఎటువంటి వాడు ఆయన లోకాన్ని అంతటినీ కూడా అనుగ్రహించగలిగినటువంటి సమర్థుడు ఎలా అనుగ్రహిస్తాడు అంటే ఒక ఊళ్ళో వాళ్ళందరూ దాహంతో ఆర్తితో ఉన్నారు కేవలం పంపుల్లో నీళ్లు బాగా వదిలిపెడతామండి అంటే సరిపోతుందా ఆచరి విండిపోతుంది బాగా నీరు నిండినటువంటి మేఘముల గుంపు వచ్చి వర్షించిందా చెరువులు తటాకములు అన్ని నిండిపోతాయి మంచి జలసమృద్ధి కలుగుతుంది జనుల యొక్క ఆర్తి తీర్చగలిగినటువంటి సమర్థతలో నీరు నిండిన మేఘం లాంటి వాడు నా కొడుకు అంతటి సమర్థుడు కాబట్టి ఆ రాముడు రాజైతే బాగున్నాం అయితే యథాస్వర్గమమాప్నుయాం అప్పుడు నేను రాజరికం ఆయన చేస్తుండగా చూసి ప్రాణం విడిచిపెట్టి నేను స్వర్గలోకానికి వెళ్ళిపోతాను అని అనుకుని కబురు చేశాడు పౌరులకు జానపదులకు సేనానాయకులకు మంత్రులకు సామంతులకు ఇతర ప్రముఖులకు అందరికీ విడివిడిగా కబుర్లు చేశాడు అందరికీ కలిపి ఒకరు కాదు విడివిడిగా ఒకరికి తెలిసినట్టు ఒకరికి తెలియదు వాళ్లల్లో వాళ్ళు చర్చించుకునే అవకాశం ఇవ్వలేదు దశరథుడు ఎందుకని ఇది ఊర్జిత కథోపేతంబు ఏ అశ్వమేధయాగం చేసేటప్పుడు చెప్పినట్టు చెప్పచ్చుగా అలా చెప్పలేదు అందరూ రావాలి ఎలా కబురు చేశాడో తెలుసా అండి సామంతులందరి దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పి 11 అయ్యేటప్పటికి వచ్చేసి మనం సామంతులందరూ ఎందుకు రమ్మన్నాడు చక్రవర్తి మాట్లాడుకునే అవకాశం లేదు అలాగే జానపదుల్లో ప్రముఖుల్ని వచ్చేసే మనం ఒకళ్ళతో కబురు చేశాడు వాళ్ళు మాట్లాడుకునే అవకాశం లేదు వచ్చేసేయడమే ఒకరితో ఒకరు ఎందుకు పిలిచుంటాడన్న విషయం మీద చర్చించడానికి అవకాశం లేకుండా చేశాడు ఎందుకు చేసి ఉండాలి ఏం వాళ్ళు చర్చించుకుంటే వాళ్ళల్లో వాళ్ళు చర్చించుకుంటే ఏది చర్చించుకోవాలి పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయి రాజు వృద్ధుడైపోయాడు యవరాజ్య పట్టాభిషేకం ఏమైనా చేద్దాం అనుకుంటున్నాడా ఇంతమందిని పిలిచాడంటే బహుశా అదే అయి ఉంటుంది కాబట్టి యవరాజ్య పట్టాభిషేకం అంటే ఎవరికి చెయ్యాలి దశరథ మహారాజు గారు రాముడికే చెయ్యాలి మరి రాముడికే చేస్తారని వాళ్ళు అనుకుంటే రాముడు మంచివాడు కాకపోతే భయపడాలి రాముడు మంచివాడని తానే అనుకుంటున్నాడుగా రాముడు మంచివాడని నేననుకుంటున్నా ప్రజలు అనుకోవట్లేదు అనుకుంటే తను భయపడాలి ప్రజలు అనుకుంటున్నారని తనకి తెలుసుగా కాబట్టి ప్రజలు అతను రాజవడం కాదనరు తనకి రాముడు రాజవడం ఏమి వ్యతిరేకం కాదు మరి తను కోరుకుని ప్రజలు కోరుకున్నా రాముడు రాజవడేమో అని ఎందుకు భయపడుతున్నాడు అంటే దశరథుడు భయపడవలసిన కారణం ఏదో ఉందన్నమాట ఎక్కడో కదా ఇది ఊర్జిత కథోపేతంబు ఇది మీరు పట్టుకోవలసి ఉంటుంది అంటే ఏదో దాచాడు దశరథ మహారాజు గారు అది మనకి తెలియదు తెలుస్తుంది ఎక్కడో ఏదో దాచాడు భయపడుతున్నాడు ఇది దృష్టిలో పెట్టుకునే భరతుడు మేనమామ గారి ఇంటికి వెళ్ళడాన్ని కూడా దూరదృష్టితో అంగీకరించాడు ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టాడు కూర్చోబెట్టి వేరొక వైపు నుంచి నరుక్కొచ్చి మాట్లాడుతున్నాడు ఎంత గొప్పగా తను మనసులో ఒక నిర్ణయానికి వచ్చాడు దశరథుడు తన నిర్ణయానికి రావడానికి కారణం ఆ నిర్ణయం చెయ్యవలసిన పరిస్థితి కాదు ఆ నిర్ణయం తను బతికుండగా చేసి అమలు చెయ్యగలను చెయ్యలేను అన్న భయం చేత చేస్తున్నాడు ఇది భయం అన్నది ఉంది అంటే దాని వెనక ఏదో చెయ్యకూడనిది ఒకటి చేసేసినటువంటి విషయం ఉంది చెయ్యకూడనిది ఏదో ఒకటి ఇంతకుముందు చేసినది ఇప్పుడు చెయ్యవలసినటువంటి ధర్మానికి అడ్డుగా వస్తోంది
ఇప్పుడు ఈ అడ్డుగా వస్తున్నది 10 మందికి చెప్పలేనిది 10 మందికి చెప్పలేని దాని నుంచి తప్పించుకొని చేయవలసింది చేసేయాలి అనుకుంటున్నాడు అంటే తను భయపడుతున్నాడు ఏమిటి ఆ విషయం అది బయట తనేలా పడతాడు పడడం అందుని పడకుండా మాట్లాడాలి ఇప్పుడు సభలో ఎంత అందంగా మాట్లాడుతున్నాడో చూడండి ఈ మధ్య కాలంలో భూమి మీద అక్కడ నాకు ఉత్పాదములు కనపడుతున్నాయి అందుకని నేను తొందరగా యవ్వరాజ్య పట్టాభిషేకం చేసేద్దాము అని అనుకుంటున్నాను ఈ యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యాలి అనుకుంటున్న విషయాన్ని మీరు జనక మహారాజు గారికి కానీ కేకయ్య రాజు గారికి కానీ తెలియనివ్వకండి తెలియనివ్వకండి అనగానే అనుమానం వస్తుందా రాదండి జనకుడికి ఎందుకు చెప్పకూడదు వియ్యంకుడు ఎట్లాంటి వియ్యంకుడు హ్రస్వరోముడు తన తమ్ముడు కుశధ్వజుడి తమ్ముడు కుశధ్వజుడి తమ్ముడు ఆ తమ్ముడి యొక్క ఇద్దరు కూతుళ్ళు తనకి ఇద్దరు కోడళ్ళు జనకుడి యొక్క ఇద్దరు కూతుళ్ళు తన ఇద్దరు కోడళ్ళు కాబట్టి ఇప్పుడు జనకుడి కూతుళ్ళ కిందే వస్తారు ఆ నలుగురు కాబట్టి వియ్యంకుడు కదా జనకుడిని పిలవాలి పట్టాభిషేకం చేసేటప్పుడు పిలవద్దు అంటున్నాడు అదేమిటండి వియ్యంకుడికి చెప్పొద్దంటాడేమిటి యవరాజ్య పట్టాభిషేకం చేస్తూ అని ఎవరైనా అనుకుంటారేమోనని అనుకోకుండా ఉండవలసిన రీతిలో మాట చెప్తున్నాడు జనక మహారాజు గారికి చెప్పకండి కేకయ రాజు గారికి చెప్పకండి వాళ్ళిద్దరికీ తెలియక్కర్లేదన్నాడు అంటే ఈ ఇద్దరే వద్దనడానికి ఏదో కారణం ఉందన్నమాట ఈ ఇద్దరిని ఎందుకు వద్దంటున్నాడు అన్నది తర్వాత తెలుస్తుంది మనకి ఊర్జిత కదోపే తమ్ము కదండి తెలిసినా నేను చెప్పేయకూడదు అలా చెప్పకుండా ఉండాలి కాసేపు కుంభనంగా కాబట్టి వీళ్ళిద్దరికీ తెలియనివ్వకండి అంటే మిగిలిన వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు ఏంటి ఏమన్నా వాళ్ళిద్దరికి ఎందుకండి చెప్పొద్దన్నాడు అంటారు కార్యం తొందరగా పూర్తి చేయాలి వాళ్ళు చాలా దూరంలో ఉన్నారు వెళ్ళి చెప్పి తీసుకొచ్చేంత సమయం లేదు అందుకని మీరేం చేస్తారంటే ఇప్పుడు వెళ్ళి చెప్పాలనుకోకండి చేసేది మంచి పని కాబట్టి తెలుసుకుని వాళ్ళు సంతోషిస్తారని ఇప్పుడు మీరు ఆలోచించే అవకాశం లేకుండా ఆపాడు అంటే దశరథుడు అమాయకుడు ఏం కాడు చాలా తెలివైన వాడు కదండి చాలా ఆలోచించాడనమాట ఎన్నో రాత్రులు ఆలోచించాడు ఆలోచించి మిగిలిన వాళ్ళతో మాత్రం నేను ఈ విషయం మాట్లాడాలన్నాడు అని పౌరులని జానపదులని సామంతుల్ని అందరినీ కూర్చోపెట్టి అన్నాడు ఇదం శరీరం కృత్స్నస్య లోకస్య చరతాహితం పాండురస్యాతపత్రస్య ఛాయాయాం జరితం మయా చాలా గొప్ప మాట అండి నాకు రామాయణం అయోధ్యకాండలో చాలా ఇష్టమైన శ్లోకాల్లో ఇదొకటి ఎంత అందంగా మాట్లాడాడంటే సభ యొక్క సానుభూతిని పొందే రీతిలో మాట్లాడాడు ఈ తెల్ల గొడుగు కింద కూర్చుని నేను చాలా కాలంగా పరిపాలన చేస్తున్నానన్నాడు రాజు రంగుల గొడుగుల కింద కూర్చోకూడదు తెల్ల గొడుగు కిందే కూర్చోవాలి ఇప్పుడు రేపు పాదుకా పట్టాభిషేకం చేసామనుకోండి రంగు గొడుగు పెట్టకూడదు తెల్ల గొడుగే పెట్టాలి తెల్ల గొడుగు లేదనుకోండి చేయించేయాలి లోగా కాబట్టి తెల్లటి గొడుగు కింద కూర్చున్నాను నేను ఇన్నేళ్ళు కొన్ని వేల ఏళ్ళు కూర్చున్నాను కొన్ని వేల ఏళ్ళు కూర్చోవడంలో నాకు తెలియలేదు సుమా అన్నాడంటే రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆనందంలో ఈ భోగాల్లో ఈ శరీరం ముసలదైపోయింది తెల్ల గొడుగు కింద ఈ శరీరం జర్జరీభూతం అయిపోయింది అంటే తెలియకుండా భోగాల్లోనే జర్జరీభూతం అయిపోయింది అది ముసలితనానికి వెళ్ళిపోతే ఈ జీర్ణమైపోయిన శరీరం ఇంకా పరిపాలన చెయ్యమంటే చెయ్యలేకపోతుంది అందుకని ఇది కొంత విశ్రాంతిని కోరుకుంటోంది నేను నా పూర్వీకులు కూడా ధర్మాన్ని పట్టుకుని కొన్ని వేల సంవత్సరాలుగా ఇక్ష్వాకు వంశం ఈ రాజ్యాన్ని ప్రజలని కన్నబిడ్డలలా పరిపాలిస్తోంది నా పూర్వీకులు ఏ ధర్మం పట్టుకున్నారో నేను కూడా అదే ధర్మాన్ని పట్టుకున్నాను మిమ్మల్ని కన్నబిడ్డల్లా పరిపాలించాను నా ఓపికన్నాళ్ళు పరిపాలించాను ఇక నాకు పరిపాలించడానికి ఓపిక లేదు విశ్రాంతిని పొందాలి మూడు లోకములను పరిపాలించగలిగినటువంటి దక్షుడైనటువంటి రాముడు నా కుమారుడు కాబట్టి ప్రజలకు హితకరమైనటువంటి రీతిలో పరిపాలన చెయ్యగలిగిన వాడు కాబట్టి రాముడికి యవరాజ్య పట్టాభిషేకం చెయ్యాలనుకుంటున్నాను ఎవరో ఒక్కడే ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయం అంత గొప్పగా ఉండదు తటస్థులై అంటే అటు ఇటు చందని వారైనటువంటి వారు ఆలోచించి చెప్పినటువంటి నిర్ణయంలో పక్షపాతం ఉండదు కాబట్టి మీరు బాగా ఆలోచించి చెప్పండి మీరు ఎలా చెప్తే నేను అలా చేస్తాను ఇవాళ రాముడికి రాజ్యాన్ని అన్నాడు అంటే సభంతా ఒక్కసారండి రాజా నువ్వు కొన్ని వేల సంవత్సరములు పరిపాలించావు బడలిపోయావు
మాకు కోరికగా ఉంది ఎప్పుడెప్పుడు రాముడు రాజవుతాడా, ఎప్పుడెప్పుడు అంబారి ఏనుగు మీద పెడతాడా, ఎప్పుడెప్పుడు తెల్లగొడుగు కింద కూర్చుని యువరాజుగా పెడతాడా, ఎప్పుడు చూస్తామా. వీళ్ళప్పుడే కళని కొంచెం ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళిపోయారు. మాకు అలా ఉందని చూడాలనుంది అన్నారు. దశరథుడి ప్రజ్ఞ ఎక్కడుందో తెలుసా అండి? ఇప్పుడు సభ చేత ఆమోద ముద్ర వేయిస్తున్నాడు. ప్రజలందరూ కోరుకున్నారా రాముడు రాజు కావాలని అన్న విషయాన్ని తీసుకొస్తున్నాడు అనమాట ప్రస్తావనలోకి. నా నిర్ణయం కాదు, ప్రజలందరూ కోరుకున్నారంటున్నారంటే ఏదో భయం ఉంది. తనే నిర్ణయించేశానని చెప్పడానికి భయపడుతున్నాడు. అధికారం తనకున్న రాముడి రాజు చేయడానికి తనకు అధికారం ఉంది, పెద్ద కొడుకుని చేసేయచ్చు. కానీ నేనే చేశానండి పెద్ద కొడుకుని రాజుని అంటే ఎలా చేస్తావయ్యా అనేవాడు ఎవడో ఉన్నాడనమాట. ఎలా చేస్తావయ్యా అనేవాడు ఉన్నాడంటే అలా అనడానికి అవకాశం తను ఇచ్చాడనమాట ఎవరికో. అలా అనేవాడు ఎవడైనా ఉన్నవాడు వచ్చి అలా అంటాడేమో అన్న భయంతో రాజన్నవాడు ప్రజలు మెచ్చుకున్నవాడై ఉండాలి. ప్రజలందరూ కోరుకున్నారు రాముడికి రాజ్యం ఇచ్చాను అనిపించడానికి సభ చేత ఆమోదముద్ర వేయిస్తున్నాడు. ఎంత తెలివిగా వేయించాడో తెలుసా అండి? మీరు నిజంగా చెప్పండి, నేను ఇన్ని వేల సంవత్సరములు ధర్మంగా పరిపాలించాను కదా రాజా, ఇప్పుడు మీరు ఏమి ఉసిరివారైపోయండి, చక్కగా ఓపిక్గా ఉన్నారు కదా, పరిపాలిస్తున్నారు కదా, మీరే ఉండండి. ఇప్పుడు ఇందులో మంగళకరంగా ఏదో కొత్తగా యువరాజ్య పట్టాభిషేకం ఏంటి, అలా ఉండండి, హాయిగా మీరే చేయండి అన్న మానేసి రాముడినే తీసుకొచ్చేయండి, పెట్టేయండి అంటున్నారు కదా. ఊరే మీకు నా పాలనలో లోపం కనపడిందా, రాముడిలో నాకన్నా గుణాలు కనపడ్డాయా, ఏవి చెప్పండి అన్నాడు. అంటే ప్రజలు ఎంతగా కోరుకున్నారో చెప్పించాలనుకున్నాడు. వాళ్ళు అన్నారు, నాయన మహానుభావ ఏం చెప్పమంటావు, నీ కొడుకుకి ఎన్ని కళ్యాణ గుణాలున్నాయో, ధర్మజ్ఞ సత్యసంధశ్చ శీలవాననసూయక క్షాంత శాంతయిత శ్లేక్షణ కృతజ్ఞో విజితేంద్రియ. రాజు అయినటువంటి వాడు మృదుస్వభావి అయి ఉండాలి. తీవ్రమైన శిక్షలు వ్యగ్రతతో కూడిన బుద్ధి ఉన్నవాడు కాకూడదు. ప్రజలు ఎలా కోరుకుంటారో ఆ మాటలు ప్రజలు అన్నారు. అన్నారంటే రాముడు అటువంటి వాడు కాబట్టి అంటారు. ఎందుకు, ధర్మజ్ఞ ఆయనకి ధర్మం తెలుసు, సత్యసంధశ్చ మాట తప్పడం అబద్ధం ఆడడం, శీలవాన్ అనసూయక మంచి స్వభావం ఉన్నవాడు, ఎవ్వరి ఎందు అసూయ లేనివాడు, క్షాంత ఓర్పు ఉన్నవాడు, సాంతయిత ఆయన మాట్లాడేటప్పుడు కుపితులను చాలా బాధతో ఉన్న వాళ్ళని ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని ఓదార్పుగా మాట్లాడతాడు తప్ప అవతలవాడు కష్టంలో ఉన్నాడు కదా అని మరింత ఏడిచేలా మాట్లాడడం ఆయనకి రాదు. కాబట్టి సాంతయిత శ్లేక్షణ అత్యంత మృదువైనటువంటి స్వభావం ఉన్నవాడు, కృతజ్ఞో చేసిన ఉపకారాన్ని మరిచిపోనివాడు, విజితేంద్రియ ఇంద్రియములను గెలిచినటువంటి వాడు, ప్రియవాదీచ భూతానాం సత్యవాదీచ రాఘవ బహుశ్రుతానాం వృద్ధానాం బ్రాహ్మణానాం ఉపాసిత. బాగా చదువుకున్నటువంటి వృద్ధుల్ని బ్రాహ్మణుల్ని ఉపాసించేటటువంటి లక్షణము కలిగినటువంటి వాడు, ప్రియవాది చాలా ప్రియముగా మాట్లాడేవాడు, అన్ని భూతముల పట్ల గౌరవం కలిగినటువంటి వాడు, సత్యవాది అయిన వాడు, అటువంటి వాడు రాజు కావాలని మేము కోరుకోవా. చాలా చమత్కారమైనటువంటి మాట అన్నారు వాళ్ళు. వ్యసనేషు మనుష్యానాం భృషం భవతి దుఃఖిత. ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు తెలుసుకుని వాళ్ళు కష్టపడ్డారని బాధపడుతూనే ఉంటాడు రాముడు. ప్రజల్ని సుఖపెట్టడంలో తండ్రిలా సుఖపెడతాడు. ఏమిటి మాట అంటే, రాముడు పరిపాలన చెయ్యడం అంటే ఎలా ఉంటుందంటేట, ప్రజలకు ఒక కష్టం వచ్చింది అనుకోండి, ఆ కష్టం తీరిపోయిన తర్వాత రాముడు మాత్రం, ప్రజలు ఆ కష్టం మర్చిపోయారు, రాముడు మర్చిపోట. నేను రాజునై ఉండగా ఒకనకొకప్పుడు ప్రజలంతా కష్టపడ్డారు, నేను వాళ్ళని అప్పుడు సుఖపెట్టలేకపోయానని ఇప్పటికీ తలుచుకు తలుచుకు ఏడుస్తాట. ఇది అమ్మ లక్షణం అన్నారు. దానికి ఒక అద్భుతమైనటువంటి ఉపమానం ఇచ్చారు ఒక పెద్దలైన వారు ఒక వ్యాఖ్యానంలో. ఒక తల్లి ఓ పసిపిల్లవాడిని తీసుకుని అక్కడ కూర్చోబెట్టుకుంది, బియ్యం ఏరుకుంటోంది. తర్వాత ఎవరో ఇంకో అమ్మలక్క వచ్చింది, ఆవిడతో ఆవిడ ఈవిడ మాట్లాడుకుంటున్నారు. ఈ పిల్లవాడు తెలిసి తెలియని వాడు పాకుతూ పాకుతూ వెళ్ళి పక్కనున్న పాడుపడ్డ బావిలో పడిపోయాడు. అమ్మా అని ఏడిచాడు. బా చీకటిగా ఉంది, నుయ్యి అందులో పడిపోయాడు. అయ్యో పిల్లాడు పడిపోయాడు, పిల్లాడు పడిపోయాడని గుండెలు బాదుకుంది ఆవిడ. బాదుకుంటే చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు, నిచ్చినేసుకున్నారు, లోపలికి దిగారు. అదృష్టవశాత్తు ఇసుక కయ్య ఉంది అక్కడ, పిల్లవాడికి ఏం అవ్వలేదు. వాడు చిరునవ్వు నవ్వుతున్నాడు, వాడిని పైకి తీసుకొచ్చారు. ఒళ్ళేం దెబ్బలు తగలలేదు, రక్ష పెట్టారు. వాడు పెరిగాడు, పెద్దవాడు అయిపోయాడు. ఆ తర్వాత 20 ఏళ్ల తర్వాత గుంటూరులో రామాయణం జరుగుతుంది. ఈవిడ అక్కడికి వచ్చింది.
అక్కడికి వచ్చి ఈవిడ రామాయణానికి వచ్చినప్పుడు బియ్యం ఏరుకుంటుంటే వచ్చిన ఆవిడ రామాయణానికి వచ్చింది. అయిపోయి ప్రసాదం దగ్గర ఇద్దరు కలుసుకున్నారు. ఈవిడిని తీసుకెళ్ళడానికి ఈవిడ కొడుకు కారేసుకొచ్చాడు. అమ్మ వచ్చేస్తావా, తీసుకెళ్ళిపోతానన్నాడు. ఈ రెండో ఆవిడ ఈవిడ మీరు ఇంతకుముందు ఒంగోలులో కదా ఉండేవారన్నారు. అవును, మీరెవరంటే నేను ఏదో సత్యవతిని, మీరు రుక్మిణి కదా అనుకున్నారు. ఇద్దరు మాట్లాడుకున్నారు. ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత ఈ పిల్లాడు అమ్మ వచ్చేస్తావా అన్నాడు. మన ఇద్దరం మాట్లాడుకుంటుంటే నూతిలో పడిపోయిన వాడేనా వీడు అంది ఆవిడ. అంటే అవునమ్మా, అప్పుడు మా పిల్లాడు నా అదృష్టం కొద్దీ బతికాడు, కానీ బియ్యం ఏరుకుంటూ మీతో మాట్లాడుతూ ఉండిపోయాను. పిల్లాడు నా అదృష్టం కొద్దీ దక్కాడు, నిజంగా ఏమైపోనో పిల్లాడను ఆవిడ ఇప్పుడు కళ్ళొత్తుకుంది. అప్పుడు పడిపోతే ఇప్పుడు కళ్ళొత్తుకోవడం ఎందుకు అంటే, పిల్లాడి కష్టం తీరిపోయినా తల్లి మర్చిపోదు. తల్లి గుర్తు తెచ్చుకు, గుర్తు తెచ్చుకు బాధపడుతుంది అది తల్లి మనసు. భృశం భవతి దుఃఖిత. రాముడు ఎప్పుడో ప్రజలకి కష్టం వచ్చినా తలుచుకు తలుచుకు బాధపడతారు, ఆ కష్టం పోయినా సరే. ఉచ్ఛవేసిత సర్వేషు పితేవ పరితుష్యతి. తండ్రి వాలంటరీ రిటైర్మెంట్ పెట్టేశాడు, ప్రావిడెంట్ ఫండ్ అమ్మేశాడు, అన్నీ కలిపి కొడుకు ఇచ్చేశాడు. కొడుకు అమెరికా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ ఏదో చదువుకున్నాడు, ఉద్యోగం వచ్చింది, పెద్దవాడు అయిపోయాడు. నాన్నగారంటే 6 కార్లు కొన్నానండి అన్నాడు. బ్రహ్మాండమైన ఇల్లు కట్టానండి అన్నాడు. తండ్రి అన్నీ ఇచ్చేశాడుగా, ఓ పెంకుటింట్లో ఉన్నాడు రోహిణీ కార్తి. ఈ రోహిణీ కార్తిలో నాన్నగారు, నాన్నగారు ఈ మధ్యనే నాకు ప్రమోషన్ వచ్చింది కాబట్టి నాకు ఇంకో 100,000 రూపాయలు జీతం పెరిగింది నాన్నగారండి అని చెప్పి ఉత్తరం రాశాడు. ఈ పిచ్చి అయిన టైఫాయిడ్ వస్తే ఒరే ఒక్కసారి రారా అంటే, నాన్నగారండి ఇప్పుడే ప్రమోషన్ వచ్చింది నేను రాకూడదు, ఒక్క 4-5 రోజులు చూసి తగ్గకపోతే ఫోన్ చేయండి అని అడిగాడు. ఏదో తగ్గిపోయింది, ముసలాయన ఇంటికి వచ్చేసాడు. ఇప్పుడు ఈ ఉత్తరం వస్తే ఈయన తల మీద బట్ట వేసుకుని ఎదురింటికి పరిగెత్తుకెళ్ళి మా అబ్బాయికి 100,000 రూపాయలు జీతం పెరిగిందిగా ప్రమోషన్ వచ్చింది అని చెప్పాడు. ఈయన ఆ పిల్లాడికి డబ్బిచ్చి పెంకుటింట్లో ఉన్నాడు. వాడికి 100,000 రూపాయలు పెరిగితే ఈయనకేమొచ్చింది? వీడికి ఈయనకి టైఫాయిడ్ వస్తే వాడు చూడడానికి కూడా రాలేదు. అయినా మరి ఈయనకి ఎందుకు సంతోషం అంటే పితేవ పరితుష్యతి. తండ్రి తండ్రి తనదంతా కొడుక్కిచ్చేసి కొడుకు సంతోషంగా ఉంటే తను సంతోషిస్తాడు, తప్ప తను సంతోషంగా ఉండి కొడుక్కి ఏమీ లేకపోయినా నేను సంతోషంగా ఉన్నాను కదా వాడు ఎలా పోతే నాకు ఎందుకు తండ్రి అనలేడు. కాబట్టి తనకి లేకపోయినా తన ప్రజలు సంతోషంగా ఉంటే తన సంతోషంగా ఉంటాడు రాముడు. మాకు కష్టం వస్తే కష్టం తీరిపోయి మేము సంతోషంలో ఉన్నా మాకెప్పుడో కష్టం వచ్చిందని ఎప్పుడూ బాధపడతాడు రాముడు. ఇంకింతకన్నా రాజు కావడానికి అర్హత ఏంటయా? అను ఇచ్చి చెయ్యి, అవరాజ్య పట్టాభిషేకం చేసేయి రాముడికి, మేము సంతోషిస్తామన్నారు ప్రజలు. చాలా బాగుంది అన్నాడు, పొంగిపోయాడు. ఇటువంటి రాముడికి ఎందుకు పట్టాభిషేకం చెయ్యాలని మేము అంటున్నామో తెలుసా? వాళ్ళు ఇంకొక బలమైన కారణం చూపించారు. ఏమీ తెలియనటువంటి వాళ్ళు, వృద్ధులైపోయిన స్త్రీలు, యవ్వనంలో ఉన్న స్త్రీలు, ఉదయము సాయంకాలము కూడా వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు పెళ్లి కాని పిల్ల ప్రార్థన చేస్తే మంచి భర్త కోసం చేయాలి, వృద్ధులైన వాళ్ళు ప్రార్థన చేస్తే తన కుటుంబం కోసం చేస్తారు. వాళ్ళుట పొద్దున్న సాయంకాలం కూడా పూజ చేసేటప్పుడు మా రాముడు బాగుండాలని పూజ చేస్తున్నారు. అంటే మా రాముడు బాగుంటే రాజ్యం బాగుంటుంది, రాజ్యం బాగుంటే మేమందరం బాగుంటాం, ఇంకా వేరే అక్కర్లేదు, మా రాముడు బాగుండాలి స్వామి అని ప్రార్థన చేస్తున్నారు. ఇంకింతకన్నా ఏం చెప్పమయ్యా? రాజు అవ్వకుండా అని అడిగారు, రాజైతే ఎంత ప్రార్థన చేస్తారో. అంత ప్రజాహృదయములు చూడకున్నవాడు రాముడు, కాబట్టి ఇచ్చేసేయి, యవరాజ్య పట్టాభిషేకం చేసేసేయి. నీ కొడుకుకి నువ్వు రాజ్యం ఇచ్చి ఇందీవరశ్యాముడైనటువంటి రాముడు యువరాజు అయి తిరుగుతుంటే చూడాలనుందయ్యా, తొందరగా పట్టాభిషేకం చేయమన్నారు. వెంటనే దశరథుడు, బాగా గుర్తుపెట్టుకోండి, వశిష్ఠుణ్ణి అడగలేదు, జాబాలిని అడగలేదు, కాత్యాయనుణ్ణి అడగలేదు, ఏ పురోహితుణ్ణి అడగలేదు. ఒకవేళ అడిగితే ఇప్పుడు కన్నా బలమైన ముహూర్తం తర్వాత ఉందండి అన్నారనుకోండి, వశిష్ఠుడి మాట కాదనడం అంత తేలిక కాదు. అలా కాలేడు గురుగారు ఈ ముహూర్తానికి చేసేద్దాం అన్నారనుకోండి, వశిష్ఠుడన్న ముహూర్తం కాదని తను పెట్టుకున్న ముహూర్తాన్ని నిర్ణయం చేయగలడా కులగురువుని కాదని? అడగకుండా ఉంటే గొడవ వదిలిపోతుంది. అడగకుండా ఉంటే గొడవ వదిలిపోతుందంటే ఎప్పుడు పెట్టాలి ముహూర్తం? ఓ 6 నెలలు పోయాక చేద్దాం అనుకుంటున్నానండి అన్నాను అనుకోండి, తొందర ఏం లేదన్నమాట దశరథుడికి. చాలా తొందరగా చేసేద్దాం అనుకుంటున్నాను, ఇదే ముహూర్తం అండి అన్నాను అనుకోండి, పక్కన వశిష్ఠుణ్ణి పిలిచి. అదేంటి అంటే తొందరగా పట్టాభిషేకం అయిపోవాలని ఎందుకో తొందరపడుతున్నాడు. ఎందుకు తొందరపడుతున్నాడు? అది ఇంకొకటి ఇంకొకటి చెప్తాడు తప్ప అసలు కారణం చెప్పడు. కాబట్టి ఇప్పుడు అన్నాడు, మీరు తొందరగా వెళ్ళి వశిష్ఠాది మహర్షుల్ని తీసుకురండి అన్నాడు. చైత్రమాసానికి మధుమాసం అని పేరు, వైశాఖ మాసానికి
మాధవ మాసమని పేరు ఈ రెండు మాసములు నరుడు ఎలా బతకాలో నేర్పినటువంటి మహాపురుషులు ఇద్దరు పుట్టారు చైత్ర మాసంలో మల్లెపువ్వు వైశాఖ మాసంలో మావిడి పండు చైత్ర మాసంలో వచ్చేటటువంటి మల్లెపువ్వు యొక్క సౌరభం ఎటువంటిదో తన జీవితం అటువంటి సౌరభము కలిగేటువంటి ధర్మాత్ముడైన రాముడు పుట్టాడు వైశాఖ మాసంలో మావిడి పండు మావిడి పండు మావిడి చెట్టు కదండి కాస్తుంది మిగిలినటువంటి చెట్లకి సంస్కృతంలో రకరకాల పేర్లు ఉన్నాయి ఒక్క మామిడి చెట్టుకు మాత్రం రసాలమని పేరు రసోవై సహ అని ఈశ్వరుడికి పేరు అసలు ఆ మామిడి చెట్టు పేరే ఈశ్వరుడి పేరు ఈశ్వరుడి అన్న పేరున్న చెట్టు కాసిన కాయ కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా వచ్చాడు వైశాఖ శుక్ల పంచమి శంకర జయంతి మనం మనుషులుగా ఎలా బతకాలో వేదాన్ని ఎలా నేర్చుకోవాలో ఎలా అనుష్ఠించాలో శంకర భగవత్పాదులు చెప్పారు మామిడి పండు వచ్చిన మాధవ మాసంలో పండు లాంటి శంకరాచార్యుల వారు మల్లెపువ్వు పుట్టు విరివిగా దొరికేటటువంటి మధుమాసంలో చైత్ర మాసంలో రామచంద్రమూర్తి ఇద్దరు ఉద్భవించి ఇది తన సువాసన చేత అది తన తీపి చేత తాపాన్ని తీర్చినట్టు సంసార భ్రమణ పారితాపోప శమనాన్ని కల్పించారు ఇద్దరు ఒకరు ధర్మాన్ని అనుష్ఠించి చూపించారు ఒకరు ధర్మాన్ని బోధ చేసి చూపించారు ఈ చైత్ర మాసం చాలా గొప్పదయ అడవిలో పువ్వులన్నీ పూస్తాయి పుష్పిత కారణ చెట్లన్నీ విరభూసి ఉంటాయి కాబట్టి ఇది చాలా గొప్ప నెల కాబట్టి ఇప్పుడు నేను పట్టాభిషేకం చేసేద్దాం అనుకుంటున్నాను కాబట్టి వెంటనే వశిష్ఠుణ్ణి పిలిపించాడు జాబాలుని పిలిచాడు కాత్యాయనుణ్ణి పిలిచాడు వశిష్ఠ మీరు వెంటనే ఏర్పాట్లు చేసేయండి ఎప్పుడో తెలుసా ముహూర్తం రేపే పుష్యమీ నక్షత్రం ఉండగా రేపు పట్టాభిషేకం చేసేస్తున్నాను రాముడికి యవరాజ్య పట్టాభిషేకం అయిపోవాలి మీరు ఏర్పాట్లు చేసేయండి అన్నాడు ఏమిటంత హడావిడి అంత అకస్మాత్తుగా రేపే పట్టాభిషేకం పెట్టేయడం ఎందుకు అంటే వశిష్ఠుడు అడగడు ఎందుకు అడగడో తెలుసా అడిగితే చెప్తాడు తన గౌరవం పోగొట్టుకోడు తనని అడగలేదంటే అది జరుగుతుందో జరగదో వశిష్ఠుడికి తెలుసు ఇంత తొందరపడి ఏదో కప్పడానికి పెట్టిన ముహూర్తం నిలబడుతుందా ఇది నిలబడదని వశిష్ఠుడికి తెలుసు నిలబడదని తానని గౌరవం పోగొట్టుకోవడం ఎందుకు ఊరుకుంటాడు పెద్దలు పెద్దలే తమను అడిగితే చెప్తారు అడగకపోతే ఎందుకు ఊరుకుంటాడు కాబట్టి ఊరుకున్నాడే ఏర్పాట్లు చేయమన్నాడు కదూ కాబట్టి ఆయన పిలిచి అన్నాడు ఆ సేవకులందరినీ పిలిచి మంత్రుల్ని అన్నాడు మీరు బంగారాన్ని రత్నాల్ని ఓషధుల్ని పేలాల్ని బంగారు పాత్రల్ని చతురంగ బలాల్ని శుభలక్షణములు కలిగినటువంటి భద్రగజాన్ని తెల్లటి గొడుగుని 100 పాత్రల్ని బంగారు తొడుగులు ఉన్నటువంటి ఒక ఎద్దుని పూర్తిగా ఉన్నటువంటి ఒక పులి చర్మాన్ని వీటన్నింటినీ కూడా రాజుగారి యొక్క అగ్నికార్యం చేసుకునేటటువంటి గదిలో పెట్టండి అన్నాడు నిత్యాగ్నిహోత్రి కూడా ఆయన దశరథ మహారాజు గారు కాబట్టి ఆయన గదిలో పెట్టండి అన్నాడు తెల్ల మారేటప్పటికి రేపు సూర్యోదయం అయ్యేటప్పటికి స్వస్తివాచకం చెయ్యాలి మనం అందరం కూడా కాబట్టి స్వస్తివాచానికి అందరూ సిద్ధంగండని ఋషుల్ని పురోహితుల్ని పురమాయించాడు అందరూ చాలా సంతోషపడిపోయారు ఎక్కడి వాళ్ళు అక్కడ పనుల మీద బయలుదేరారు సుమంత్రుణ్ణి పిలిచాడు తొందరగా వెళ్ళి రాముణ్ణి తీసుకురా అన్నాడు ఉన్నవాడు ఉన్నట్టు సుమంత్రుడు వెళ్ళాడు రాముణ్ణి రథం ఎక్కించుకున్నాడు తీసుకొస్తున్నాడు ఆ గవాక్షంలో నిలబడి చూశాడు రాముడు వస్తుంటే అబ్బా ఎంత అందగాడు నా కొడుకు అనుకున్నాడు ఎంత విఖ్యాతమైన పౌరుషం ఉన్నవాడు అటువంటి రాముణ్ణి రథంలో వస్తుండగా సింహ విక్రమ ఉన్నవాణ్ణి చంద్రుడు ఎలా ఉంటాడో అటువంటి కాంతితో ఉన్నవాణ్ణి దీర్ఘమైనటువంటి బాహువులున్నటువంటి వాణ్ణి ఏనుగు వంటి నడకున్నవాణ్ణి ఆ రాముణ్ణి చూసుకుని పొంగిపోయాడు అలా నిలబడి అక్కడే ఆ సంతోషంతో రాముడు దిగి పైకి వస్తున్నాడు తను అలా చూస్తున్నాడు రాముడి దగ్గరికి వచ్చాడు పక్కకి వచ్చి ఆయన దగ్గరకు వచ్చి రామవర్మన్ హంభో అభివాదయే అని తండ్రి గారి దగ్గరికి వచ్చి తండ్రి గారి పాదాలు ముట్టుకుని తన పేరు చెప్పి నమస్కారం చేశాడు చాలా సంతోషించాడు దగ్గర కూర్చోపెట్టుకున్నాడు నాయన నీతో నేను కొన్ని విషయాలు మాట్లాడాలి అందుకని పిలిచాను రా అన్నాడు కూర్చోపెట్టాడు కూర్చోపెట్టన్నాడు రాముడికి ఎదురుగుండా దశరథుడు కూర్చున్నట్టు మాట్లాడదాం అనుకుని ఇలా చూశాట రాముణ్ణి చూస్తే ఎలా అనిపించిందంటేట తను యవ్వనంలో ఉన్నప్పుడు బాగా ముస్తాబయ్య అద్దం ముందుకెళ్ళి నిలబడితే తన ప్రతిబింబం ఎలా కనపడుతుందో అలా అన్ని విధాలా తన పోలికలతో తను యవ్వనంలో ఎలా ఉండేవాడో అలా కనపడ్డట రాముడు ఎంత ప్రీతి చెందాడోట నా కొడుకు అచ్చున అలా ఉన్నాడని పొంగిపోయేట పిచ్చి దశరథుడు ఎంత బాధపడతాడో నిజంగా దశరథ పరితాపం చదవడమే కష్టంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆ కొడుకుని చూసుకుని అన్నాడు నాయనా నిన్ను పుష్యమీ నక్షత్రం ఉండగా నీకు యవరాజ్య పట్టాభిషేకం చేస్తానన్నాడు రామాయణ కాలంలో వారాలు లేవు ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం అప్పుడు లేవు అవి ఇప్పుడు ఇప్పుడు వచ్చాయి
అప్పుడు నక్షత్రాలు బట్టి చెప్పేవారు కాబట్టి పుష్యమి నక్షత్రంలో నీకు యవరాజ్య పట్టాభిషేకం చేస్తాను నువ్వు మంచివాడివే కానీ నీ ఎందున్న ప్రీతి చేత నేను నీకు కొన్ని మంచి మాటలు చెప్తాను ఇంకా బాగా వినయంగా ఉండడం నేర్చుకో భవనిత్యం జితేంద్రియః బాగా జితేంద్రుడు కావాలి కామక్రోధ సముద్ధాని చేదేధా వ్యసనానిచ నాయన కామక్రోధములను అణిచిపెట్టు అణిచిపెట్టి వ్యసనములను విడిచిపెట్టి నువ్వు చాలా మంచివాడవన్న పేరు తెచ్చుకోవాలి సరే వెళ్ళిరా రేపు ఉదయం నీకు పట్టాభిషేకం ఒక్క మాట అంటే ఒక్క మాట అబ్బా నాన్నగారండి ఎంత మంచి మాట చెప్పారండి మా ఫ్రెండ్స్కి వెళ్ళి పార్టీ ఇవ్వాలని ఏం అనలేదు నువ్వు ఇంకా బాగా వృద్ధిలోకి రావాలి ఏమనలేదు వచ్చాడు నమస్కారం పెట్టాడు నాన్నగారు చెప్పారు విన్నాడు వెళ్ళిపోయాడు అంతే అది రాముడు అంటే కదలని వాడు ఆయన కదులుతున్నవి మిగిలినవి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత వశిష్ఠాదుల్ని పిలిచాడు ఓ మాట చెప్పాడు నువ్వు వెళ్ళి ఉపవాస వ్రతం చేయించు సీతారాములతో అన్నాడు అని మళ్ళీ అంతఃపురంలోకి వెళ్ళాడు మళ్ళీ సుమంత్రుడిని పిలిచాడు మళ్ళీ వెళ్ళి రాముణ్ణి అకస్మాత్తుగా తీసుకురా అంటే మీకు ఒక విషయం బాగా గమనించాలి ఇప్పుడు దశరథుడు మనస్సు స్థిరంగా లేదు ఏదో భయపడుతున్నాడు ఆ పని అవుతుందా చాలా ఉద్వేగంగా ఉన్నాడు రాముడికి పట్టాభిషేకం చేసేస్తానా అయిపోతే బాగున్నా ఏదో కంగారు పడిపోతున్నాడు మళ్ళీ పిలవమన్నాడు మళ్ళీ వెళ్ళాడు సుమంత్రుడు ఆశ్చర్యపోయాడు రాముడు అది ఇప్పుడే వచ్చేవన్నాడు దశరథుడు మళ్ళీ పిలుస్తున్నాడు వస్తావో రావో నీ ఇష్టం అన్నాడు తప్పకుండా వస్తాను కానీ నాన్నగారు మళ్ళీ వెంటనే ఎందుకు పిలిచారు మళ్ళీ వెళ్ళాడు మళ్ళీ వెళ్ళి అంతఃపురంలో మళ్ళీ ఎదురుగుండా వెళ్ళి నమస్కారం చేసి నించున్నాడు కూర్చున్నాడు నాయన రామా నేను చాలా పెద్దవాడిని అయిపోయాను నేను ఎన్ని భోగాలు అనుభవించాలో అన్ని నేను అనుభవించేశాను దేవర్షి పితృ విప్రాణం దేవతల యొక్క పితృ అంటే తండ్రి యొక్క విప్ర బ్రాహ్మణుల యొక్క మధ్యలో దేవర్షి ఋషుల యొక్క రుణాన్ని నేను తీర్చేసుకున్నాను కాబట్టి నా ప్రయోజనం పూర్తయిపోయింది అనేక యజ్ఞయాగాలు చేశాను దేవతల రుణం తీర్చుకున్నాను ఋషులు ఇచ్చినటువంటివి చదువుకున్నాను ఋషి రుణం తీర్చుకున్నాను పితృదేవతలు నన్నెలా కన్నారో అలా నేను మిమ్మల్ని కన్నాను వాళ్ళ రుణం తీర్చుకున్నాను బ్రాహ్మణులకి విశేషమైన దానాలు చేశాను దానివల్ల వాళ్ళ రుణం తీర్చుకున్నాను నాకు అన్ని రుణాలు తీరిపోయాయి కానీ రామ ఈ మధ్య నాకు దుశ్శకునములు కనపడుతున్నాయి పగటిపూట కనపడుతున్నాయి స్వప్నంలో కనపడుతున్నాయి అకస్మాత్తుగా ఉల్కలు నేల మీద పడుతున్నాయి నా జాతకంలోకి రాహువిహి సూర్యుడు అంగారకుడు రాహువు ముగ్గురు కూడా నా జన్మ నక్షత్రాన్నంతటినీ కూడా ఆక్రమించి ఉన్నారు కాబట్టి నేను ఉంటానా ఉండనా అన్నది అనుమానాస్పదం నేను ఎంతకాలం ఉంటానో తెలియదు దానితో పాటు నీతో ఒక మాట చెప్తాను రామ నిన్ను పిలిచి పట్టాభిషేకం చేస్తానన్నాను కదూ రేపు పొద్దున్నే అలా చెయ్యాలని అనుకుంటున్నాను కానీ మనుష్యుల యొక్క మనస్సులు ఉన్నాయి చూసావు ఇవి మారిపోతుంటాయి కానీ కాబట్టి నా మనసు మళ్ళీ మారకముందే ఈ యవరాజ్య పట్టాభిషేకం అయిపోని అలా ఎందుకు మారుతుంది నాన్నగారు మీ మనసు అడగడు రాముడు మారితే ఏమవుతుంది ఇవ్వరు ఇవ్వకపోతే ఏమవుతుంది నేను ఆయన కొడుకునే నాకు తండ్రి అంతే కాబట్టి ఇంకెందుకు నాకు ధర్మం ఏమిటి నాన్నగారు చెప్తే రాజ్యం పుచ్చుకోవాలని నాన్నగారు వద్దంటే మానేయడు కాబట్టి నాగల్లరం ఏమిటి ఊరుకుంటాడే ఎవరు ఓహో తొట్టుపడిపోతున్నాడు దశరథుడు తొట్టుపడిపోతున్నాడు ఇంకొక మాట అన్నాడు దాంతోపాటు నాయన భరతుడు చాలా దూరదేశంలో ఉన్నాడు వాళ్ళ తాతగారి దగ్గర ఉన్నాడు ప్రస్తుతం భరతుడు వాళ్ళ మేనమామ గారి ఇంటి నుంచి అయోధ్యకి వచ్చే లోపలే నీ పట్టాభిషేకం అయిపోవాలి అంటే చిన్న విషయాన్ని బయట పెట్టాడు ఇక్కడ భరతుడు వచ్చే లోపల ఎందుకు అయిపోవాలి రాముడి తర్వాత వాడు భరతుడు కానీ భరతుడికి రాజ్యం ఇవ్వవలసిన అవసరం ఉందన్నమాట ఏదో రాముడు ఉండగా భరతుడికి ఎందుకు ఇవ్వాలి అంటే భరతుడికి రాజ్యం ఇస్తానని దశరథుడు ఏదో మాట ఇచ్చి ఉండాలి భరతుడికి ఆ మాట ఇచ్చినట్టు రామాయణంలో లేదు కాబట్టి భరతుడిని కన్న తల్లికి ఇచ్చి ఉండాలి లేకపోతే ఆ పిల్లని తనకి ఇచ్చిన వాళ్ళకి ఇచ్చి ఉండాలి అది వాళ్ళకి తెలియకుండా ఈ పట్టాభిషేకం అయిపోవాలి ఎందుకంటే ఇప్పుడు పిల్లలు పుట్టాక రాముడి మీద వ్యామోహం పెరిగింది పెద్దవాడు ధర్మాత్ముడు ఏది చూసి రాముడికి ఇవ్వకుండా ఉండను అందుకని ఇప్పుడు రాముడికి ఇచ్చేయడానికి భరతుడికి ఇవ్వకుండా ఉండడానికి భరతుడు రాకుండా చేసేస్తాను అంటూ నాయన అతను చాలా మంచివాడు నిన్ను అనువర్తిస్తాడు జ్యేష్ఠుడంటే ప్రేమ ఉన్నవాడు గౌరవం ఉన్నాడు భరతుడు తక్కువవాడని నేను అన్న చాలా మంచివాడు
కానీ రామ ఏం చెప్పగలం ఎవరి మనసులు ఎప్పుడు ఎలా ఉంటాయో. అంటే లోపల ఏమిటంటే ఒకవేళ భరతుడికి రాజ్యం ఇమ్మని ఎవరైనా అడిగినా నువ్వు మాట ఇచ్చావు కదా ఈ అన్న అలా నాకు అక్కర్లేదు రాముడికే ఇవ్వండి అని భరతుడు అంటాడని ఒక నమ్మకం. ఏమో రాజ్యం కదా, మీరు మాట ఇచ్చారు కదా నాన్నగారు నాకే చేయండి అంటాడేమో అని భయం. అందుకని ఎవరి మనసులు ఎలా ఉంటాయో అన్నాడు అని మళ్ళీ అన్నాడు. బయలుదేరు వెళ్ళి ఉపవాసం చేయి, రేపు పొద్దున్న ఇచ్చేస్తాను పట్టాభిషేకం చేసేస్తాను. అంటే ఎంత కదిలిపోతున్నాడో దశరథుడు. ఆ రాత్రి దశరథుడి జీవితంలో ఎంత భయం తొట్టుపాటు ఉన్న రాత్రో మీరు గమనించండి. కానీ మళ్ళీ వశిష్ఠ మహర్షిని పిలిచాడు. సీతారాములకు ఉపవాసం చెయ్యమని చెప్పావా, వెళ్ళు చెప్పిరా అన్నాడు. ఆయన ప్రత్యేక రథం వేసుకుని రాముడి అంతఃపురానికి వెళ్ళారు. వశిష్ఠ మహర్షే వచ్చారని తెలుసుకుని రామచంద్రమూర్తి గబగబా బయటికి వెళ్ళి వశిష్ఠ మహర్షికి నమస్కారం చేసి చెయ్యిచ్చి రథంలోంచి కిందకి దింపారు. గౌరవానికి దింపి లోపలికి తీసుకెళ్లారు, కూర్చోపెట్టారు. ఆయన అన్నారు, మనకి ఇవాళ రేపు ఉపవాసం అంటే ఏమిటి అంత అల్లరు ఉంటుందా అనిపిస్తుంది మనకి. కానీ చిత్రం ఏమిటో తెలుసండి, అసలు ఉపవాసం అన్న మాట ఎందుకు వచ్చిందో మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఉప అంటే సమీపమునందు, వసి అంటే నివసించుట. ఉపవాసము అనేటటువంటిది ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యమని శాస్త్రం చెప్పలేదు. ఇది మీరు బాగా గమనించాలి. మొదట ఉపవాసము అన్నది ఎందుకు వచ్చిందో తెలుసండి, బాధను గుర్తెరుగుట కొరకు. ఇది ముందు తెలుసుకోవాలి. ఎందుకు గుర్తెరుగుట కొరకు అంటే తినగలిగి తినకూడదు. మీరు తినగలరు, ఆకలి ఉంది కానీ తినరు. ఇప్పుడు బాధ వేస్తుందా వేదా, ఆకలి వేస్తుందా వేదా, వేసిస్తుందా టైంకి, కానీ మీరు తినరు. ఇప్పుడు నీరసంగా ఉంటుందా ఉండదా, ఉంటుంది. జాగరణ ఎందుకు చేయాలి, నిద్ర వస్తుంది కానీ పడుకోరు. ఎందుకు పడుకోరు, ఇంట్లో అన్నీ ఉన్నాయి, చక్క పడకుండి అన్నీ ఉన్నాయి కానీ పడుకోరు. పడుకోకపోతే ఉండే బాధ ఏమిటో అనుభవిస్తారు, అన్నం తినకపోతే ఉండే బాధ ఏమిటో అనుభవిస్తారు. ఈ రెండు ఎందుకు అనుభవిస్తారు ఉపవాసంలో అని చెప్పారో తెలుసండి. శరీరంలోంచి జీవుడు నిష్క్రమిస్తాడు, ఏదో ఒకనాడు వెళ్ళిపోవాలి, తప్పదు ఇందులోంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు బాధతో వెళతాడు తప్ప సంతోషంతో వెళ్ళడు. వెళ్ళిపోయేటప్పుడు చాలా సుఖంగా ఉంటుందని మీరు అనుకోవద్దు, చాలా బాధగానే ఉంటుంది. వినిర్ముక్తం అయ్యేటప్పుడు ఒక్కొక్కసారి లక్ష తేళ్లు కుట్టిన బాధ ఉంటుందని చెప్పారు. ఆ వినిర్ముక్తమైనప్పుడు బాధలో ఈశ్వరుడు ఎలా గుర్తొస్తాడు మీకు, ప్రయత్నపూర్వకంగా బాధలో ఈశ్వర స్మరణ మీరు అలవాటు చేసుకోవాలి. కాబట్టి తినగలిగి తినకుండా ఈశ్వర స్మరణ, పడుకోగలిగి పడుకోకుండా ఈశ్వర స్మరణ, అది జాగరణ ఉపవాసం. అది అందుకు వచ్చింది. అది మీ ఇష్టం వచ్చినట్టు చేశారనుకోండి, ఈ శరీరాన్ని బాధ పెట్టిన పాపం మీ ఖాతాలో వేస్తారు. మరి ఉపవాసం ఎప్పుడు చెయ్యాలి, మీ ఇష్టం కాదు, శాస్త్రం నిర్ణయం చేసింది ఎప్పుడు చెయ్యాలో. ఒక్క ఏకాదశి నాడు మాత్రమే ఉపవాసం చెయ్యాలి. ఏకాదశి తిథి ఉపవాసం, ద్వాదశి పారణ. సూర్యోదయం అవగానే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా భోజనం చేసేయాలి. యంత్రాలని కూడా ఏం చేస్తా అంటే షట్ డౌన్ అని ఆఫ్ చేస్తారు కొన్నాళ్ళు, ఓ రెండు రోజులు విశ్రాంతి ఇస్తారు, ఘర్షణ పుట్టేస్తుందని. మీరు ఈ శరీరంలో కొన్ని కొన్నింటిని ఆపడం మీ తరం కాదు, ఆపకూడదు కూడా. గుండె ఆపుతానంటే రెండు రోజులు రెస్ట్ ఇస్తానంటే కుదరదు, ఊపిరితిత్తులు ఆపుతానంటే కుదరదు. కానీ అన్ని అవయవాలకి కావలసినటువంటి రక్తాన్ని తయారు చేయడానికి, తీసుకున్న పదార్థాన్ని జీర్ణం చెయ్యడానికి ఈ వ్యవస్థ నిరంతరం పనిచేస్తుంది. నిరంతరం పనిచేసే ఈ వ్యవస్థకి విశ్రాంతినిస్తే అది మరింత సంతోషంగా పనిచేస్తుంది. ఈ శరీరానికి అన్నం ఇవ్వడం ఆపి భగవత్ కీర్తనామృతంతో దీన్ని నింపుతారు. ఆ ఉపవాసం నాడు భజనామృతము భజన చేత అమృతం, స్తోత్రామృతము స్తోత్రములతో అమృతం, ధ్యానామృతము ధ్యానము చేత అమృతం. తప్ప ఉపవాసం ఉండి ఆఫీస్కి వచ్చేసానంటే వెళ్ళిపోకూడదు, ఉపవాసం కాదు. ఏదో ఒక ఆయన ఉన్నాడు, ఒక 6 గంటల కన్నా ఆయన తినకుండా ఉండకూడదు. కాబట్టి ఇప్పుడు 6 గంటలు మాత్రమే ఉండి శరీరము పడిపోకుండా నిలబెట్టడానికి వీలైనటువంటి సాత్విక పదార్థంతో శరీరాన్ని నింపాలి. ఎంత తింటే కన్ను పడిపోతుందో ఆవలింత వస్తుందో అంత తినకుండా, ఎంత తింటే కడుపు నిండిపోయి కన్ను పడిపోకుండా ఉండి శరీరం నిలబడుతుందో, ఈశ్వరారాధనకి యోగ్యతతో ఉంటుందో అంత మాత్రమే పెట్టాలి. అంటే 1 ఆపిల్ పండు తిను, 1 గ్లాస్ పాలు తాగు, తప్పులేదు. అసలండి నేను ఉపవాసం,
నేను స్పృహ తప్పిపోయినా తినను, నా షుగర్ రేటింగ్ పడిపోయి నేను కోమాలో వెళ్ళిపోయినా తినను అన్నారనుకోండి, అది ఉపవాసము కాదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, అది శరీరమును శోషింపచేయుట. అలాగని నేను ఉండలేనండి అని ఎప్పుడూ తినకూడదు. ఎప్పుడో అప్పుడు ఉపవాసం ఉండాలి. 3 గంటలు ఉండగలవా? ఉండు. 4 గంటలు ఉండగలవా? ఉండు. అరగంట ఉంటానండి అని చెప్పి ఇడ్లీ ఎనిమిది తినేది ఎన్నింటికి తినకూడదు. ఏదో ఒక రోజున నువ్వు ఉండగలిగిన వ్యవధి చూసుకుని ఉపవాసం చెయ్యాలి. ఆ ఉపవాసంలో ఏం చెయ్యాలి అంటే, మీరు రోజల్లా ఉపవాసం ఉన్నారనుకోండి, రోజల్లా ఉపవాసం అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? మీరు ధ్యానమునందు ఉండాలి. మార్చి మార్చి ఉపవాసం చెయ్యాలి. మేము ఒకసారి సత్యనారాయణ వ్రతం అసలు శాస్త్రంలో ఎలా చెయ్యాలో అలా చేశాం, తాపవరంలో చేశాం కదా శర్మ గారు. పగలల్లా ఉపవాసం ఉండమంటుంది. స్కాందపురాణే దేవాఖండే అంటాం. అది చెప్పేది ఒకటి, మనం చేసేది ఒకటి అనుకోండి. సత్యనారాయణ వ్రతం పొద్దున చేసేస్తాడు, అందులో ఎక్కడ పొద్దున చేయమని ఉండదు. ఉపవాసం ఉండి సాయంకాలం చేయి, గోమయంతో అలుకక్కడని ఉంటుంది. ఎవడు ఆవు పేడతో అలికేవాడు ఉండడం. ఆ మంటపాన్ని దానం చేసేయని ఉంటుంది. నిన్ను ఎవడు పెట్టమన్నాడు అష్టలక్ష్మి వెండి చెంబు? మంటపం దానం చేసి చెంబు వీడు దాచేసుకుంటాడు. ఇంకా మంటప దానం ఏమిటి? వ్రతమా వ్రత భంగమా? నువ్వు ఇవ్వగలిగిన రాగి చెంబే పెట్టి నిన్ను ఎవడెట్టమన్నాడు? మీ ఇంట్లో ఉంది అష్టలక్ష్మి చెంబని. అష్టలక్ష్మి చెంబు పెట్టడం ఎందుకు? మంటపం దానం చేసి చెంబు దాచేసుకోవడం ఎందుకు? చెంబెట్టి దానం మంటపం ఇచ్చేస్తే చెంబు కూడా పోయిందంతే, ఇచ్చేసి సంతోషంగా ఇచ్చేసే, ఏడుస్తూ ఇవ్వకు మళ్ళీ అదో కూడా. కాబట్టి చేసేటప్పుడు పురాణం ఎలా చెప్పిందో అలా చెయ్యాలి. కల్పం అంటారు, అంతేగాని మనసులో వచ్చినట్టు మనం చేయకూడదు. పగలంతా ఉపవాసం ఉండుట అంటే మార్చి మార్చి ఈశ్వర సేవ చేస్తూ ఆయనకు దగ్గరగా ఉండాలి. తిన్నది కూడా ఆయన ప్రసాదం తినాలి, ఆయనకి పెట్టగా మిగిలినది తినాలి. అంతేకాని మనకని వండుకుని తినేసింది తినకూడదు. ఆ రోజున ఈశ్వరుడికి పెట్టగా మిగిలిందంటే ఏంటి? 4 సమోసాలు నైవేద్యం పెట్టానండి తిన్నానండి అనకూడదు. ఈశ్వరుడికి పెట్టగా మిగిలిందంటే ఏమిటో తెలుసా అండి? చెరువు ఎప్పుడూ మిగలకుండా ఉండకూడదని శాస్త్రం కదండి. హవిష్యం యజ్ఞం చేసేటప్పుడు, హోమం చేసేటప్పుడు సరిపోయేటంత ఉండకూడదు, కొంచెం ఎక్కువ ఉండాలి. హవిష్య పాత్రలో హవిష్యం మిగలాలి ఎప్పుడు కూడా. అది వేస్తారు, మిగిలిన హవిష్యం ఉంటుంది, దానికి రుచి ఉండదు. అదేం దాంట్లో మిరియాలు ఉప్పు కారం అన్నీ వేసుకుని ఏం తయారు చేసుకోరాదు, ఏదో కమ్మగా ఉంటుంది అంతే, పచనం చేసి ఉంటుంది అది. దాన్ని ఇంట్లో హోమం చేసి, హోమం చేసేసిన తర్వాత పాత్రలో మిగిలిపోయిన హవిష్యం ఏది ఉంటుందో దాన్ని తినాలి ఆ రోజున. అందుకే ఓ మాట అంటారు, స్వామి పుష్కరిణి స్నానం సద్గురోః పాదసేవనం ఏకాదశి వ్రతంచాపీత్రయం అత్యంత దుర్లభం. ఏకాదశి వ్రతం ఎవడు చెయ్యడరా అంటారు, ఇదే కారణం. ఇలా చేస్తే ఒక్క ఏకాదశి వాడి జీవితం సంస్కరింపబడుతుందంటారు, ఈశ్వరానుగ్రహం కలుగుతుందని. కాబట్టి ఉపవాసం ఏమిటో చెప్పిరా నా కొడుక్కి, కోడలకి అన్నాడు. ఎందుకు చెప్పాలి? మా అబ్బాయికి తెలుసు, మా కోడలికి తెలియదు. మా అబ్బాయి చేత మా కోడలికి చెప్పిస్తే, అమ్మ బాబోయ్ ఇవాళ ఉపవాసమా అంటే మావాడు చిన్నపుచ్చుకుంటాడు. కులగురువు కదా, ఇద్దరినీ కూర్చోబెట్టి నువ్వు చెప్పాలి ఇలా చెయ్యండి అని. ఏమో తెలుసో, తెలుసున్నది ఎక్కడైనా సరిగ్గా ఆచరించలేకపోతాడో. ఈశ్వరానుగ్రహం రాముడికి బాగా ఉండాలి, ఉపవాసం చెయ్యాలి. అందుకని తీసుకు వెళ్ళు. ఉపవాసం చేసిన రోజు రాత్రి భార్యతో కలిసే పడుకోవాలి, కానీ మనసు కదలకూడదు. మనసు కదలకుండా పడుకోవాలంటే పూజామందిరంలో పడుకోవాలి. పూజామందిరంలో దర్భాసనం వేసుకుని పడుకోవాలి భార్యతో కలిసి. తప్ప ఆవిడతో కలిసి పడుకుంటే నా ఉపవాసం పాడైపోతుందండి అని ఇద్దరు చిరోగదిలో పడుకోకూడదు. ఇంకా నువ్వు ధర్మబద్ధమైన దాంపత్యం ఏం చేస్తావు? దర్భాసనం వేసుకుని ఇద్దరు పూజామందిరంలో పడుకుంటే ఆవిడ నీ పక్కనున్నా నీ మనసు కదలకూడదు. ఈశ్వర పాదముల దగ్గర నేను పడుకున్నాను, ఉపవసించి ఉన్నానని పడుకోవాలి. ఇది ఉపవాసం అని చెప్పిరా వశిష్ట. అలా మా వాడు చేస్తే బాగా ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. కలిగితే నేను అనుకున్న సంకల్పం నెరవేరుతా, నెరవేరితే రేపు వాడికి పట్టాభిషేకం అయిపోతుంది. అయిపోతే అమ్మయ్యా నాకు పెద్ద బరువు తీరిపోతుంది. రాముడి వైపు నుంచి ఈశ్వరానుగ్రహాన్ని పరిపుష్టం చేస్తున్నాడు దశరథుడు. చేస్తున్నాడా, మనకి నేర్పుతున్నాడా ఉపవాసం అంటే ఏమిటో? మనకి అంటే మీరు నేర్చుకోక్కర్లేదు, మీరు పెద్దలు మీకు అన్ని తెలుసు. నాబోటి గారి గురించి నేను మాట్లాడేది. కాబట్టి ఉపవాసం అంటే ఏమిటో తెలుసుకోవాలంటే మనం రామాయణం అయోధ్యకాండ చదవాలి. మీరు ఏ చిన్న విషయాన్ని తెలుసుకోవాలన్నా రామాయణంలోకే చూడాలి. రామాయణంలో ఉండని ధర్మం మీకేం ఉండదు. కాబట్టి ఉపవాసం అంటే ఇది అని తెలుసుకుని చేస్తే అది ఉపవాసం, అది తెలుసుకోకుండా చేస్తే ఇంకోలా ఉంటాయి ఉపవాసాలు. కాబట్టి వెళ్ళనయ్యా, వెళ్ళి అలా చేయించు అన్నారు. ఇప్పుడు రాముడు ఏం చేశాడు అన్నారు.
అంటే మహానుభావుడు ఆయన రాత్రి పడుకున్నప్పుడు దర్భాసనం వేసుకుని భార్యతో కలిసి దేవాలయంలో పడుకున్నాడు విష్ణు భగవానుడి దేవాలయంలో ఉదయం వేళ స్నానం చేసి గాయత్రి చేసి సంధ్యావందనం చేసుకుని రాత్రి కదండి చెప్పాడు ఉపవాసం చేయమని అందుకని ఆ రాత్రి ఉపవాసం చెయ్యాలంటే పదార్థం తినాలి కాబట్టి హోమం చేసి శ్రీమన్నారాయణుడి పేరు మీద యాగం చేసి ఆ యాగానికి వండినటువంటి హవిష్య పాత్రలో మిగిలినటువంటి హవిష్యాన్ని రాముడు తిన్నాడు రాముడు తిన్నాడు అని చెప్తే సీతమ్మ కూడా తిన్నట్టే వాళ్ళిద్దరూ ఆ హవిష్యాన్ని తిన్నారు అర్థం లేని అనుమానాలు చాలా ఎక్కువ అసలు సిద్ధాంతం తెలుసుకోరు దీపంలో రెండొత్తులు ఇయ్యాలా మూడొత్తులు ఇయ్యాలా బతికున్నన్నాళ్ళు అదే అనుమానం లేకపోతే ఉపవాసం అంటే యాపిల్ పండు తినచ్చా సమోసా తినచ్చా నాకు ఆశ్చర్యంగా ఉంటుంది ఒకసారి వెంకటాచలం వెళితే నేను ప్రసాదాలలో ఉచిత ప్రసాదం ఇచ్చే దగ్గర ఒక ఆవిడ తీసుకుని నాకు ఇచ్చేసింది ఇచ్చేస్తే నేను అనుకున్నాను ఏమమ్మా మీరు పులిహార తినరా ఏమన్నాను అంటే కాదండి నేను ఇవాళ ఉపవాసం అండి ఆవిడ ఉపవాసం అంట వెంకటేశ్వర స్వామి ప్రసాదమే తిందట ఏం ఉపవాసం దేనికి చేస్తున్నట్టు ఉపవాసం ఉపవాసం ఈశ్వరానుగ్రహం కోసం ఈశ్వరానుగ్రహమే ప్రసాదం ప్రసాదమునకు ఈశ్వరానుగ్రహం ప్రసాద రూపంలో ఇస్తారు మీకు అది తింటే అదే మీ మనసు అవుతుంది మనసులో బుద్ధి వస్తుంది బుద్ధి వలన ఆలోచన వస్తుంది ఆలోచన వలన ఈశ్వరానుగ్రహంతో కూడిన ఆలోచన వలన మీ ఆపదకి పరిష్కారం దొరుకుతుంది పరిష్కారం వల్ల మీరు గట్టెక్కుతారు కాబట్టి ప్రసాదం తినండి అంటారు ప్రసాదం వదిలేస్తే సత్యనారాయణ స్వామి వారి వ్రత కథలో కూతురు అల్లుడు గారి పడవా మామగారి పడవా మునిగిపోయాయి అంటారు అంటే ఆ శాడిస్తే సత్యనారాయణ స్వామి ప్రసాదం తినని వారు ఎవడు పడవలు ముంచేద్దామని చూస్తాడనే దాని అర్థం అంటే ఈశ్వరానుగ్రహాన్ని వదిలేసుకుంది కాబట్టి పడవ మునిగిపోయింది పుచ్చుకుంది కాబట్టి లేచింది ప్రసాదం అనగా ఈశ్వరానుగ్రహము అది తెలుసుకో కాబట్టి ఇప్పుడు ప్రసాదము అంటే నిబద్ధత ఈశ్వరానుగ్రహం తినాలి కాబట్టి హోమం చేసిన తర్వాత మిగిలిన హవిష్యాన్ని ఉపవాసం అంటే ఇంత వండు తినకూడదు ఇంత వండి మిగిలినటువంటి ఇంత చెరువు కబలం పుచ్చుకున్నారు పుచ్చుకుని ఏం చేశారు చక్కగా భూత్వానియతమానస శ్రీమత్యాయతనే విష్ణోహో శిష్యే నరవరాత్మజ శ్రీ మహావిష్ణువు యొక్క దేవాలయంలో స్వామి పాదాల దగ్గర దర్భాసనం వేసుకుని సీతారాములిద్దరూ పడుకున్నారు ఆ రాత్రి మరునాడు ఉదయం ఒక జాము ఉందనగానే లేచాడు స్నానం చేశాడు సంధ్యావందనం చేసుకున్నాడు మనసు నిలబెట్టాడు గాయత్రీ జపం చేశాడు ఇంకా ఆ రాత్రి పూర్తయింది పట్టాభిషేకం కోసం నాన్నగారి దగ్గరికి అంతఃపురానికి వెళతాడు ఇది సీతారాములకు గడిచిన రాత్రి అదే రాత్రి పౌరులకు ఎలా గడిచింది వశిష్ఠ మహర్షి రాత్రి ఉపవాసం గురించి చెప్పి వెళ్ళిపోతున్నారట రోడ్లు వచ్చేటప్పుడు విశాలంగా ఉన్నాయి వెళ్ళేటప్పుడు ఇరుగ్గా ఉన్నాయన్నారు ఎందుకని ఇళ్లలో వాళ్ళందరూ వీధిలోకి వచ్చారు ఎందుకు వచ్చారు ఒరే మీరు విన్నారా పట్టాభిషేకం ప్రకటించేశారట రామచంద్రమూర్తికి పట్టాభిషేకంట తెల్లవారితే పట్టాభిషేకంట అందరూ బయటకు వచ్చేశారు ముగ్గులు పెట్టేశారు దీప వృక్షాలు పెట్టేశారు రేపు అంతా అవుతుందో ఏమిటో బాగా కనపడాలి కదా దీపాలతో వృక్షాలు పెట్టేశారు ఇంటింటా పతాకాలు ఎత్తేశారు ముగ్గులు వేసేశారు పండగలు చేసేశారు రాత్రికి రాత్రి నటులందరూ నాటకాలు వేసేశారు గాయకులు పాటలు పాడేశారు నృత్యం చేసేవాళ్ళు నృత్యం చేసేస్తున్నారు పిల్లలు కేరింతలు కొట్టేస్తున్నారు నలుగురు కలిస్తే రామో రామో రామహ ఏమి రాముడు రాముడికి పట్టాభిషేకం రేపే యమరాజ్య పట్టాభిషేకం రామచంద్రమూర్తికి పట్టాభిషేకం అవుతుంది భద్రగజం మీద ఇదిగో తెల్లగొడుగు మీద ఇలాగే పెడతాడు మనందరం పెడతాం ఆహా ఏమి భాగ్యం ఏమి భాగ్యం ఎక్కడ చూసిన జనం దాని మధ్యలో నదిని మధ్యలోంచి చీల్చినట్టు వశిష్ఠుడు రథం జనం మధ్యలోంచి వెళ్తే అటు ఇటు తప్పుకున్నారట అంటే అకస్మాత్తుగా విన్నా రేపే కళ్యాణం అంటే పరమప్రీతితో మీ అందరూ ఇవాళ వచ్చేసినట్టు రేపే పట్టాభిషేకం అంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వీధుల్లోకి వచ్చి ఎవరూ చెప్పకుండా పతాకాలు ఎగరేసేశారు ముగ్గులు ఎత్తేశారు దీపవృక్షాలు పెట్టేశారు అందరూ పాడేసుకున్నారు ఆడేసుకున్నారు సంతోషపడిపోయారు రేపు బాచీకర పడిపోతుందేమో దీపస్తంభాలు పెట్టేశారు ఇంత ఆనందపడిపోతున్నారంటే రాముడి పట్ల ప్రజలకి ఉన్నట్టు సంతోషం ఎంత గొప్పది ఇలా ప్రజలకి తెల్లవారింది ప్రజలకు అలా తెల్లవారింది రాముడికి సీతమ్మకి అలా తెల్లవారింది వశిష్ఠుడికి అలా తెల్లవారింది దశరథుడికి ఎలా తెల్లవారింది ఇవ్వాలెందుకు లేండి బుగ్గన చుక్క పెట్టుకుని సీతారాములు సంతోషంగా ఉన్నారు కళ్యాణ రాముడై ఇక్కడ వరకే విందాం కాబట్టి ఏమవుతుందో ఆయనకే ఉండదు ఆయన ధర్మాత్ముడు ఇప్పుడే చెప్పినా ఆయన ఏమనుకోడు ఆయనకి అన్నీ తెలుసు కానీ మనమే ఇంకా అంత స్థితికి వెళ్ళిన అలా బుగ్గన చుక్క పెట్టుకుని జీలకర్ర బెల్లం పెట్టి ఉండగా మందర మాట్లాడడం చెప్పడం నా వల్ల కాదు అందుకని రేపు ఎంత గొప్పగా కథ తిరుగుతుందో ఆ రాత్రి కథని రేపు రాత్రి వివరిస్తాను ఇప్పుడు మనం ఒక్క 11 మాటలు రామనామ సంకీర్తనం చేద్దాం
అందుకని దయచేసి మీరు అలాగే కూర్చుని ఉండండి. ఆత్మలో జీవాత్మతానై అలరుచున్నది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, కర్మనేత్ర దయము చేతను కానరానిది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, మూడు నదులను దాటు వారికి మోక్ష లక్ష్మియ రామనామము, త్రిపుట మధ్యమునందు వెలిగే జ్ఞాన జ్యోతియే రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, దూరదృష్టియులేని వారికి దుర్లభము శ్రీరామనామము, బ్రహ్మపుత్ర కరాబ్జ వీణా పక్షమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, పసిత నంబున అభ్యసించిన పట్టుబడు శ్రీరామనామము, రామనామము రమ్యమైనది రామనామము, మరణ కాలమునందు ముక్తి రమ్యమైనది రామనామము, ప్రణవమను ఓంకారనాద బ్రహ్మమే శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, కోటి జన్మల పాపమెల్లను రూపుమాపును రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, జన్మ మృత్యు జరాది వ్యాధుల చక్కబరుచును రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, శిష్ట జనముల దివ్య దృష్టికి స్పష్టమగు శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, గోచరంబగు జగతి లోపల గోప్యమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, రజత గిరిపతికి నిప్పుడు రమ్యమైనది శ్రీరామనామము.